ಜಡ ಅಂಧ ಮೂಕ ಬಧಿರ ಪಿಶಾಚ ಉನ್ಮಾದಕ ವಲೆ ఎవడి నాభి ఒలిపోయినటువంటి ఆయన పిచ్చివాడో జడ్డివాడో మాట రానివాడో పిచ్చెత్తినవాడో అన్నట్టుగా ఎవరితోటి మాట్లాడడం లేదు. ఎవరిని చూసినా పలకరించడు, పలకరిస్తే పలకడు. ఏది దొరికితే తినేస్తున్నాడు. ఎక్కడికో వెళ్ళిపోయినాడు ఆయన, మౌన వ్రతముతో ఉండిపోయినాడు. ఆయా దేశములలో వెళుతూ ఉంటే కొంతమంది కొట్టిన వాళ్ళు, కొంతమంది ఉమ్మిన వాళ్ళు, కొంతమంది ఆయనను చూసి ఎక్కడికో తోసేసిన వాళ్ళు. ఇలాగ ఉన్నప్పటికీ దేశమంతా తిరిగేశాడు. అలాగే శరీరమంతా మలినము పట్టేసింది. ఒక గ్రహము పట్టిన వాళ్ళలాగా ఉన్నాడు. ఇట్లా ఉంటూ ఆ లోకమంతా సంచరిస్తూ ఒళ్ళంతా దుర్వాసన వచ్చేసి ఆయన ఎక్కడ ఉంటే అది కేవలముగా దుర్వాసన రావలసినటువంటి వాయువు ఎక్కడున్నప్పటికీ ఆయన వెళ్ళాడంటే ఆయన ఒళ్ళు కడుక్కోలేదు. ఎన్నాళ్ళ నుంచి స్నానం మానేసినా అదంతా వాసన కలదైపోయేది. ఆయన శరీరంలోంచి యోగము భగవత్ శక్తి వచ్చి దుర్వాసన పోయేదిట. ఎక్కడ కేవలముగా గోవులలా మేత మేసుకో కొన్ని చోట్ల తిండి, కాకులలా ముక్కులో పొడుచుకొని కొన్ని చోట్ల తిండి, కొన్ని చోట్ల పడుక్కొని కొన్ని చోట్ల దొర్లుతూ భగవంతునిదేందే మనసు నిలిపి ఆయన ఉన్నాడు. ఈ విధముగా ఆయన జీవితాన్ని గడుపుతున్నాడు. మనసు లోపల ఉన్న భగవంతుడే తనకు దిక్కని నమ్మినటువంటి మహాపురుషులు ఎప్పుడూ కూడా ఈ లోకములో తమ బ్రతుకుని కాంక్షించరు. వాళ్ళు తమకేది లభిస్తే దానినే అనుభవిస్తూ ఆనందిస్తూ ఉంటారు. ఈ విధముగా సత్యముక్తం అని ఇప్పుడు ఆయన గొప్పతనాన్ని చెబుతున్నాడు. నకుర్యాత్ కరిహిచిత్ సఖ్యం మనసి హ్యనవస్థితే యద్ విశ్రంభాచిరాచీర్ణం చస్కంద తప ఐశ్వరం. మన మనస్సు కానీ పూర్తిగా నిలకడగా ఉండకపోతే ఎవడితో పడితే వాడితో స్నేహం చేయకండి. మనము చెడువారితో స్నేహం చేస్తే మనసు స్థిరముగా ఉన్నవారు ఎవరితో పడితే వారితో కలవవచ్చు, కానీ మనకంత నిలకడ ఉండదు. చెడువాడితో కలిస్తేనేమిటండి, అందరూ సమానమే కదా, సమానమే. కానీ నీ మనసు కదలకుండా ఉన్నప్పుడు తాగుబోతుల మధ్య ఉన్నా నీకు తాగుడు అలవాటు అవ్వదు. దుర్మార్గుల మధ్యనున్నా నువ్వు దుర్మార్గుడే అవవు. మనసు కానీ కాస్తంత మెత్తగా ఉంటే వాళ్ళందరూ కంపెనీ అని అందరూ కలిసి కూర్చొని ఏదో చేయకూడని పని చేస్తుంటే మనకి చేయాలనిపిస్తుంది. కాబట్టి మనస్సు స్థిరంగా లేనప్పుడు అందరితోటి కలపకండి, కలిస్తే మీ తపస్సు పాడైపోతుంది. ఎప్పుడు నిత్యం దదాతి కామస్య ఛిద్రం తమను ఏరయ యోగినః కృతమైత్రస్య పత్యుర్జాయేవ పుంశ్చలి. ఎప్పుడు మనస్సు ఎక్కడి నుంచైనా కోరిక వస్తుంది అంటే కోరికకి అవకాశం ఇవ్వడానికే నిరీక్షిస్తూ ఉంటుంది. లోపల కోరికలు ఏమో చూస్తేనేమిటండి, మాకు దాని మీద కోరిక పుట్టదు, మేము అలా ఊరికే చూస్తూ ఉంటాం. ఇప్పుడు కాలంలో అలా అందా చూస్తాం కానీ మాకేమో సోషల్గా వెళతాం కానీ ఆ మగపిల్లడు తొకలిస్తే ముట్టేసుకుంటామా, ఏం పొందిపోతామా, బెంగపెట్టుకోకండి అంటారు ఆడపిల్లలు. అలాగే మగపిల్లడు అంటారు తిండి దగ్గర పెడితే ఏది పెడితేనేమిటి పర్వాలేదండి తినమంటారు. అలాగే ఏది చూసినా పర్వాలేదండి మా మనసు కదలదంటారు. కానీ మనసు అంత గట్టిది కాదు. మనసు ఎప్పుడు అవకాశం దొరుకునా దూరిపోదామని చూస్తూ ఉంటుంది ఏదైనా విషయాలు లోపలికి దూరడానికి. అందుచేత ఎప్పుడు ఈ మనసును ఒక కంట కనిపెట్టుకుని ఉండాలి మనం. ఎప్పుడు ఏమి చెడు ఊహ చెడు తలంపు మనసులోకి దూరిపోతుందో, మన మనస్సు లోపలికి దూరడానికి కోరిక సిద్ధంగా ఉంది, పగ సిద్ధంగా ఉంది, మదము సిద్ధముగా ఉన్నది, లోభమున్నది, శోకమున్నది, మోహమున్నది, భయమున్నది, వీటన్నిటినీ మనము ఒకరితోటి చెడువారితో సహవాసం చేస్తే ఇవన్నీ లోపలికి వచ్చేస్తాయి. అందుచేత తాను ఎంత గొప్పవాడైనా తన గొప్పతనాన్ని ఎవ్వరికీ చూపించకుండా ఆయన తన జీవితాన్ని గడుపుతున్నాడు. అట్లా ఉంటూ ఉండగా ఈ నాభి కాదు నాభి కుమారుడు ఋషభుడు ఈ సంచరించేవాడని చెప్తున్నారు. తన పిల్లలందరికీ రాజ్యం అప్పచెప్పేశాడు. ఆయన బయలుదేరి వెళ్ళిపోయినాడు. దేశములన్నీ మాదిరిగా తిరుగుతున్నాడు. చాలా ఏమీ తెలియని వాళ్ళకు ఎందుకు పనికి మాలిన వాళ్ళ తిరుగుతున్నాడు. కొంకట వెంకట వెంక కుటక దక్షిణ కర్ణాటక దేశాలన్నీ తిరుగుతున్నాడు. ఒక కొండ మీద కేవలముగా ఆస్యకృత అశ్మకవలహ ఇంత రాయి తీసి నోట్లో పెట్టుకో కొరుక్కో తింటూ కూర్చున్నాడు. పిచ్చి వాళ్ళకు జుత్తు విప్పేసుకొని బట్ట కట్టుకోకుండా తిరుగుతున్నాడు ఆ కొండల మీద. ఇట్లా తిరుగుతూ ఉండగా ఒక దావారణము కార్చిచ్ సంటుకుపోయింది కొండ మీద తోట అడవెంత. ఆ మధ్యలో ఉండిపోయినాడు.
ఈ విధముగా ఆయన బాధలు పడుతున్నా ఆ శరీరానికి ఏమీ బాధ తలక్కుండా ఆయన దివ్యమైనటువంటి అనుభవం వల్ల రక్షింపబడుతున్నాడు. ఈ లోకంలో కేవలము శరీరమే ప్రధానమని తిరిగేటటువంటి వారందరూ చెడిపోతారని, శరీరమునకంత ప్రాధాన్యం అక్కరలేదని శిక్షిస్తున్నాడు ఆయన. ఇది ఈ అవతారం ఋషభావతారమని నాభి కుమారుడు ఋషభుడు ఆయన రజస ఉపప్లుత కైవల్య ఉపశిక్షణార్థ, కేవలము మన లోపల ఉండేము కంటే వేరని లోకానికి నేర్పడానికి ఆయన ఈ విధముగా ప్రవర్తించాడు. ఆహా, ఎంత గొప్పవాడైనా! సప్త సముద్రములు కలిగినటువంటి ద్వీపములలో ఆయన ఈ భారతవర్షమును అధివసించి దీనిని ఇంత పవిత్రముగా చేశాడు. ఆ ఋషభదేవుడు చేశాడు. ఆయన కుమారుడు ఈ భరతుడు, వీళ్ళెంత గొప్పవాళ్ళు అని ఆ ఋషభుణ్ణి ప్రశంసిస్తున్నారు. ఋషభుడు ఈ విధముగా ఉన్నాడని ఆ ఋషభుణ్ణి ప్రశంసించారు. దేశమంతా తిరిగాడు. ఆఖరికి ఆయన తన యోగశక్తి చేత శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నాడు ఋషభుడు. ఋషభుడి కుమారుడు భరతుడు ఇప్పుడు చెప్పుకున్నదంతా ఈ ఉపదేశము చేసినది, కొడుకులకు ఉపదేశము చేసిన వాడు ఋషభుడే. ఆయన సాక్షాత్ భగవద్ అవతారం అని చెప్పుకున్నా, నాభి యజ్ఞంలో సాక్షాత్ నారాయణుడు వస్తే ఋషభుడుగా జన్మించాడు. ఆ ఋషభుడి కొడుకు భరతుడు. ఋషభుడు ఇటువంటి దివ్యమైనటువంటి శక్తులతోటి లోకమంతా తిరిగి కేవలం అవధూత స్థితిలో ఉండి చిట్ట చివరికి తన శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఎవరైతే భగవంతుని తమ భక్తి యోగముతో సేవిస్తారో అట్టి వారికి ఏ విధమైన లోకం లోపము కలగదని ఆయన నిరూపించాడు. అట్లా నిత్యానుభూత నిజలాభ నివృత్త తృష్ణ లోకస్య యః కరుణయా అభయమాత్మలోకం ఆఖ్యాత్ నమో భగవతే ఋషభాయ తస్మై, ఇట్లా తన ప్రవర్తనము చేత లోకానికంతకీ భగవంతుని యందు భక్తి కలిగి ఉండి శరీరమే ప్రధానమనుకోకుండా జీవించడమే మనకు గొప్ప అని చూపించాడట ఋషభుడు. అట్టి ఋషభుడికి నమస్కారమని ఆయన యొక్క అవతార కథ సమాప్తి చేశారు. ఇప్పుడు నాభి ఋషభుడు ఇద్దరైనారు. ఋషభుడు భగవద్ అవతారంలో ఒక అవతారం. ఇది కేవలముగా భక్తి యోగాన్ని లోకానికి చాటి భగవద్భక్తికి ఉండే దివ్యమైన శక్తిని తెలియజేసినటువంటి అవతారము ఋషభావతారము. ఆ తరువాత భరతుడు. ఈ భరతుడు అనేటువంటి ఆయన ఋషభుడి తరువాత రాజ్య పరిపాలన ఆయన నూరుగురు కొడుకులలో పెద్ద కొడుకు భరతుడు. భరతుణ్ణి తండ్రి గారు ఋషభుడు లోకాన్ని పరిపాలించడానికి నియమించాడు. విశ్వరూపుడని ఒక ఆయన కుమార్తె పంచజని అనే ఆమెని ఈయన వివాహమాడాడు. ఈయనకి ఆ పంచజని అనే భార్య యందు భరతునికి ఐదుగురు కొడుకులు పుట్టారు. సుమతి, రాష్ట్రభుతుడు, సుదర్శనుడు, ఆవరణుడు, ధూమ్రకేతుడు అని ఐదుగురు కొడుకులు. ఈ అజనాభమనే వర్షాన్ని పరిపాలించినటువంటి రాజు ఈయన కనుక ఈయన పేరుతోటి ఈ వర్షానికి భారతవర్షం అని పేరు వచ్చింది. ఈయన యజ్ఞములు ఎన్నో చేశాడు. శ్రద్ధతో ప్రజలనందరినీ పరిపాలిస్తున్నాడు. ఆయన అనేక యాగాలు చేస్తూ ఉంటే ఆ యజ్ఞములలో సాక్షాత్ యజ్ఞపురుషుడైన భగవంతుడు వచ్చి దర్శనమిస్తే ఆయన యందు మనసు లోపల పరిపూర్ణమైన భక్తితోటి ఆ దేవతల యొక్క స్వరూపమును భావించి తన హవిస్సులలో అధ్వర్యులు హోమము చేస్తూ ఉంటే ఆ చేస్తున్నటువంటి ఆ హోమముల చేత తమ లోపల ఉన్నటువంటి పాపములన్నీ తొలగిపోతూ ఉంటే ఆయన కేవలము సర్వేశ్వరుని యొక్క రూపాన్ని దర్శిస్తూ ఉండేవాడు. ఈ విధముగా కర్మలు ఆచరించి మనసు శుద్ధమై భగవంతుని యందు భక్తి కలిగి రోజురోజుకి మహాభక్తుడై ఉన్నాడు. ఈ విధముగా కొన్ని వేల సంవత్సరాలు పరిపాలించాడు. తన కొడుకులకి రాజ్యం ఇచ్చేశాడు. తన తల్లిదాతల నుంచి వచ్చిన రాజ్యాన్ని తాను తిన్నగా తన ఇంటి నుంచి బయలుదేరి పులహాశ్రమమని ఒక ఆశ్రమానికి వెళ్ళిపోయినాడు. ఆ పులహాశ్రమంలో ఇప్పటికీ కూడా భగవంతుడు నిత్యము ఉంటాట, కనిపిస్తాట అక్కడికి వెళితే మనకి. అట్లాంటి పులహాశ్రమమునకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆ ఆశ్రమములో చక్రనది అని ఒక నది ఉన్నది, ఇలా గుండ్రముగా తిరుగుతుంది అది. దాని లోపల దృషచక్రములు అంటే మన సాలగ్రామములు ఉంటాయిట, అటువంటి నది అక్కడ చుట్టూ పవిత్రం చేస్తూ తిరుగుతోంది. ఆ పురహాశ్రమము దగ్గరికి వెళ్ళి భగవంతుని ధ్యానము చేస్తూ ప్రశాంతముగా ఉన్నాడు. ఆయన రోజుకి రోజుకు భగవంతుని యందు ప్రేమ ఎక్కువైపోతోంది. భగవంతుని సేవ చేస్తున్నాడు, నదిలో స్నానము చేస్తున్నాడు, సంతతము భగవద్ధ్యానముతోటే ఉన్నాడు. ఇట్లా ఉన్నటువంటి ఆయన కేవలము జింక చర్మము శరీరమునందు ధరించి స్నానము చేయడం, స్వామికి అభిషేకం చేయడం ఈ పనులు చేస్తుండడం చేత బాగా నారబట్టలు బాగా ఎర్రగా అయిపోయి ఎర్రటి జటలు కట్టుకొని సూర్యుని యొక్క తేజస్సు వంటి తేజస్సు కలిగి
సూర్యమండలములో వైపు చూస్తూ సూర్యమండలములో ఉండేటువంటి స్వామిని ధ్యానము చేస్తూ ఈ మంత్రము చదివి ఆ సూర్యుడిని ఉపాసన చేస్తున్నాడు. పరో రజస్ వితుర్జాత వేదో దేవస్య భర్గో మనసేదం జజానా సురేత సాధః పునరావిశ్య చాష్టే హంసం గృధ్రాణం నృషద్రిం గిరామి మహా అని ఒక మంత్రంలా ఉంది శ్లోకం. ఇది మధ్యాహ్నం సంధ్యావందనంలో హగుంసుచిషద్వసురంతరిక్షసద్ధోత వేదిషదని ఒక మంత్రం. ఆ మంత్రంతో సూర్యమండలంలో ఉన్న భగవంతుని ధ్యానం చేస్తారు మన వారు సంధ్యావందనంలో. ఆ మంత్రం యొక్క అర్థము గాయత్రీ మంత్రం యొక్క అర్థము వచ్చేటట్లుగా సమస్త జగత్తుకి కారణమై సర్వమును సృష్టించి వారు చేస్తే కర్మలలో ప్రేరణ ఇచ్చి వారు చేసే కర్మలను తాను చూస్తూ ఎవడైతే అంతరిక్షములో తిరుగుతూ మన అగ్నిహోత్రముగా మన వేదులలో తానుంటూ మనకు పవిత్రమును కలిగించే పవిత్రతను కలిగించేవాడు అట్టివాడు మమ్మల్ని రక్షించుగాక అని ఈ మంత్రములకు అర్థముతో ఆయన సూర్యభగవాను ధ్యానము చేస్తూ ఉండేవాడట. అక్కడ ఉంటూ ఉండగా ఒకనాడు అక్కడ పక్కనున్న చక్ర నదిలోకి స్నానానికి వెళ్ళాడు. అక్కడ ముహూర్తత్రయ ఉదకాంత ఉపవివేశ ఒక 3 గడియల కాలం నీళ్ళల్లో ఉన్నాడు. ఈయన నీళ్లలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుంటున్నాడు సూర్యభగవాను వైపు చూసి. ఈ సమయంలో ఒక లేడీ వచ్చింది, కడుపుతోడున్న లేడీ వచ్చి దాహం తాగాలని నీటి దగ్గరికి వచ్చింది. అది నీరు తాగుతూ ఉంటే వెనకనెక్కడో ఒక సింహం మాంచి గంభీరంగా గర్జించింది, భయంకరమైన ధ్వని వినిపించింది. అది విని ఈ ఆడలేడీ, గర్భవతి అయిన లేడీ ఒక్కసారి బెదిరిపోయింది, బెదురు బెదురు చూపులు చూసింది. వెంటనే ఆ దాహం తీరలేదు, చెంగున గెంతి నదిలో పడిపోయింది. అది ఎగిరి గంతు వేసి నదిలో పడిపోయే సమయములో దాని గర్భము స్రావమైపోయి ఆ బిడ్డ నదిలో పడిపోయింది. తల్లి చచ్చిపోయింది, బిడ్డేమో నీటిలో పడిపోయింది. చూచాడు ఈయన, అరేరే పాపం ఈ లేడి పిల్ల కొట్టుకుపోతుంది అని జాలి వేసింది. ఆ లేడి పిల్లని ఆ నదిలోంచి తీశాడు. దయగలిగినటువంటి ఒక బంధువు దిక్కుమారిన బిడ్డ దొరికితే తీసుకొచ్చి పెంచినట్టుగా ఆ పిల్లని తన ఆశ్రమంలో ఉంచుకున్నాడు. దాని మీద మంచి ప్రేమతో ఉండేవాడు. అస్తవానము దానికి ఏదో ఒక మేత పెట్టడము, ఒళ్ళు రాయడము దానిని దగ్గర పెట్టుకుని ఉండేవాడు. అయ్యయ్యో ఈ పిల్ల ఎలా ఉంటుందో అని దానిని గురించి చాలా ప్రేమతో ఉండేవాడు. మహాపురుషుల యొక్క స్వభావం ఇది. భగవంతుని యందు భక్తి కలిగి మనసు లోపల కోరికలు లేక ప్రశాంతమైన మనసు గల వారికి దీనులయ్యడ బాధపడుతున్న వారి యద ప్రేమ ఉండడం అనేది చాలా లక్షణం. తన కూర్చున్నా, తన పడుకున్నా, తన కదులుతున్నా లేడి పిల్లని ప్రక్కనే ఉంచుకునేవాడు. ఏదైనా దర్భలు కొయ్యడానికి కానీ, పూలు కొయ్యడానికి కానీ, సమిధలు కొయ్యడానికి కానీ, ఆకులు కొయ్యడానికి కానీ, పండ్లు తేవడానికి కానీ వెళితే దీన్ని కూడా తనతో తీసుకువెళ్ళాడు. ఇక్కడ వదిలేస్తే ఏ తోడేలు వచ్చి తినేస్తుందో, ఏ నక్కొచ్చి తినేస్తుందో అనే బెంగతోటి ఈ విధముగా తాను తిరుగుతూ దాన్ని గుండెల మీద కూర్చోబెట్టుకొని, భుజం మీద కూర్చోబెట్టుకొని, ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆడిస్తూ ఉండేవాడు. తన సంధ్యావందనం చేసుకుంటున్నా, జపం చేసుకుంటున్నా మధ్యలో ఒక మాట కళ్ళుకుపోయి లేడిపిల్ల ఎలా ఉందో అని మాట తడుగుతూ ఉండేవాడు. మనసు అస్తవారం లేడిపిల్ల మీదే ఉండేది. ఈ లేడిపిల్ల సుఖంగా ఉంటుందా? ఈ లేడిపిల్లకి పాపం ఏం ఆపదలు రావు కదా? ఏ తోడేలా వచ్చి దీన్ని తినేది కదా? అయ్యో సూర్యుడు అస్తమిస్తున్నాడే, ఏమైపోతుందో ఈ పిల్ల, ఇంకా బాగా పెరగలేదు, దాని అంతా తిరగలేదు అని ఇలాగ దానిని గురించే బాధపడుతూ ఉండేవాడు. ఇట్లా ఉంటూ ఉంటూ తాను దేవతలకి ఆరాధనలు చేసుకుంటూ దీనిని కాపాడుతూ ఉన్నాడు. దీనితోటి ఆయన మనసు లోపల ఇంతకాలం ఉన్న భగవద్ ధ్యానం కాస్త తగ్గింది, లేడి మీద ధ్యానం పెరిగింది. చాలా దానికోసమే అస్తవానము ఉన్నాడు. కొంతకాలానికి ఆయనకి శరీరం వదిలేసే సమయం వచ్చింది, చనిపోయే సమయం. చూశాడు పసిపిల్లలు చచ్చిపోతున్న తండ్రి పక్కన చేరినట్టు ఈ లేడి పిల్ల వచ్చి ఆయన పక్కన కూర్చుంది, ఒళ్ళు రాస్తోంది, మీదకు వచ్చి కూర్చుంటోంది. చూసి ఆ లేడి మీదే మనస్సు ఉంది, అరే నేను చచ్చిపోతే ఈ పిల్ల ఏమైపోతుందో, దీన్ని ఎవరు చూస్తారో, దీనికి పాలు పోస్తారో పోయారో, ఇది ఏ లేక తోడేలా ఎత్తుపోతుందేమో అని ఇలా బెంగపెట్టుకుంటున్నాడు. చనిపోయినాడు. చనిపోయేటప్పుడు దేనిని తలుచుకుని చనిపోయినాడు? లేడి పిల్లనే తలుచుకుంటూ చనిపోయినాడు. మళ్ళీ జన్మ వచ్చింది, లేడై పుట్టాడు ఈ రాజుగారు, ఈ భరతుడు. సంగము
ఎంత ప్రమాదమో చూపిస్తున్నాడు. సంఘం అంటే ఒక వస్తువును గుర్చి మనసు లోపల ఎడతెగక తలంచుట. ఆ ఎడతెగక దానిని తలంచి దాని ఎందు నాది నాది అనేటువంటి భావన పెంచుకుంటే, లౌకికమైన విషయముల ఎందు ఆ భావన పెంచుకుంటే మనం ఏమవుతాము, భగవంతుని ఎందు పెంచుకుంటే ఏమవుతాము, ఇది తెలియాలి. మనసు లోపల ప్రతిదానిని భావించక తప్పదు, ఏదో ఒకటి ఆలోచిస్తాం. కానీ లోకములో ఉన్న వస్తువులను భావన చేస్తూ ఉంటే మళ్ళీ అలాంటి రూపమే పొంది దుఃఖాన్నో శోకాన్నో మోహాన్నో పొందుతాం. అందుచేత అన్ని వస్తువులతో కలిసి ఉండాలి, అన్నిటిలో భగవంతుడున్నాడని తెలుసుకోని దర్శించాలి, అన్నిటినీ భగవత్ స్వరూపంగా ప్రేమించాలి. కానీ ఈ వస్తువు ఈ బాహ్యమైన ఈ ఆకారంతో లేకపోతే నేను చచ్చిపోతాననే బెంగ కలగకూడదు. అది లేకపోతే నేనేమవుతాననేటువంటి మానసికమైనటువంటి ఆ బంధము బాహ్యమైన రూపమందు కలగకూడదు. ఇది కలిగింది మన భరతునికి. భరతుడు మహానుభావుడు, వారి తండ్రి గారు పెద్ద గొప్పవాడు, ఋషభదేవుడు, చాలా జ్ఞాన శక్తి సిద్ధి కలవాడు, సాక్షాత్ భగవద్ అవతారం. ఆయన కుమారుడైనటువంటి భరతునికి కూడా అట్టి మనస్థితే ఉండేది. అట్లాంటివాడు అడవిలోకి వచ్చేసాడు తపస్సు చేసుకోవాలని, పిల్లల్ని వదిలేసి అన్నీ వదిలేసి ఎంతో భగవద్ధ్యానముతో భగవన్నిష్టతో ఉండేవాడు. దయ వలన చెడిపోయినాడు. దయ మంచిదా చెడ్డదా? ఉండాలి దయ. ఆ ఉన్నదే ఎంతవరకు ఉండాలో మనకు తెలియదు. అది సంఘం కింద మారకూడదు. ఓ మీద మనకి ప్రేమ ఉండాలి, కానీ ఆ ప్రేమ వాళ్ళు లేకపోతే నేను చచ్చిపోతానన్న స్థితికి రాకూడదు. వాళ్ళు ఏమైతే పోయిన సంతతము తన ఆత్మ భగవత్ స్వరూపాన్ని ధ్యానం చేస్తూ వారిలో కూడా వారిని చూస్తూ నా స్వామి ఈ రూపంలో నన్ను అనుగ్రహిస్తున్నాడనే భావన చేస్తూ ప్రేమించాలి. ఇది చాలా ఉన్నతమైన స్థితి. అట్టి స్థితిలో ఉండవలసినటువంటి భరతుడు, ఒక లేడీ పిల్ల ఏటిలో పడిపోయి కొట్టుకుపోతూ ఉంటే ఆ నీటిలో పడ్డ లేడీ పిల్లని తీసి పెంచి అది ఏమైపోతుందో అన్న బెంగజేత మనసు సంతతము దాని ఎందే పెట్టుకుని దానిని తలంచడము భగవంతుని తలంచడానికి ఆటంకమై భగవంతుని తలంచడం మరిచిపోయి లోపల పైన అన్ని పనులు చేయవచ్చును కానీ లోపల భగవంతుడు జ్ఞాపకం ఉండే ప్రమాదం లేదు. ఈ జ్ఞాపకం ఉండడం చేత భగవంతుడు లోపల మరుపొచ్చి దీనినే తలుస్తూ దీనికే సేవ చేస్తూ జీవితాన్ని సాలించేశాడు. మళ్ళీ జన్మలో లేడై పుట్టాడు. కాబట్టి సంఘము, అంతిమ స్మృతి రెండు. సంఘం అంటే మనసు లోపల దాన్ని గుర్చే సంతతము భావించుట. అది నాది, అది నాది, నేను దానిని రక్షించాలి లేదా అది నన్ను రక్షించాలి అనే భావన పూసుకొని పోవుట, దీని పేరు సంఘం. రెండవది అంతిమ స్మృతి. చిట్ట చివర శరీరం వదిలేసేటప్పుడు జ్ఞాపకం రావటం, ఏది జ్ఞాపకం రావాలో అది జ్ఞాపకం రావడానికి జీవితం ఉన్నంతకాలం ప్రయత్నం చేయాలి. మనం భగవంతుణ్ణి స్మరించాలి చిట్ట చివర. అంచేత ఆయనే ఆనందస్వరూపుడు కనుక ఈ వస్తువులు లోకములో ఉన్నవన్నీ దుఃఖము శోకము మోహము ఇచ్చేవే కనుక వీటిని తలంచకుండా భగవంతుని స్మరిస్తే మనకి లోపల ఒక వెలుగు ఒక ఆనందము కలుగుతుంది అని మనవారు భగవంతుని స్మరణముతో శరీరము నుండి జీవుడు వెళ్ళాలి. ఈ అంతిమ స్మృతి కలగడానికి ప్రతిబంధకమేమి, లోకములో ఉండే భగవంతుని కంటే ఇతరమైన వస్తువులను గురించిన ఆలోచన మనసులో ఎడతెగక సాగకుండా ఉండాలి. ఆ భగవంతుని స్మరించడానికి వీటి యొక్క కలయిక అడ్డు రాకుండా ఉండాలి. అంతకాలము వాటితో కలిసి ఉండవచ్చునే ప్రమాదం లేదు. ఇప్పుడు భరతుడికి ఏమి జరిగింది? ఆ లేడి తన మనసును ఆక్రమించేసింది. భగవంతుని స్మృతికి కూడా అది అడ్డం వచ్చింది. భగవంతుని గురించి స్మరణ మరచిపోయినాడు. లేడి స్మరణే జీవితం అయిపోయింది. చిట్ట చివరి సమయంలో అదే జ్ఞాపకం ఉంది, ప్రాణం వదిలేశాడు, మళ్ళీ లేడిగా పుట్టాడు. అప్పుడు చూశాడు, చూసి వెనక జన్మలో చేసుకున్నటువంటి కేవలం తపస్సు గలవాడు కనుక జ్ఞానము గలవాడు కనుక పూర్వజన్మ స్మృతి మాత్రము ఉన్నది. ఉండడము చేత రేవే ఎంత తప్పు చేశానని పశ్చాత్తప్తుడవుతున్నాడు. అహో కష్టం, ఎంత కష్టం వచ్చింది. అంత పరమాత్మ యందు నిశ్చలమైన ధ్యానము నుండి భ్రష్టమైపోయినాను. సమస్తములైన సంగములు వీడిన నాకు ఇది పుణ్యము ఇది పాపము అనే చేయుట, సంకీర్తనము చేయుట, ఆరాధన చేయుట, స్మరణ చేయుట తప్ప మరొకటి లేకుండా ఉన్న నాకు ఈనాడు మళ్ళీ అజ్ఞానము కలవాడికి ఎట్టి జన్మ వచ్చిందో అట్టి జన్మ వచ్చేసింది అని లోపల చాలా బాధపడుతోంది లేడి. లేడీగా ఉన్నాడు ఇప్పుడు ఆయన. లేడి మనసులో బాధపడుతూ సరే ఇక్కడ కాదు ఉండడమని తాను పుట్టిన చోటు వదిలేసి మళ్ళీ పులస్త్య పులహాశ్రమములైనటువంటి
ఆ సాలగ్రామం అనే తీర్థానికి కాలంజరం అనేటువంటి దేశం నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఆ శాలగ్రామంలో మకాం పెట్టింది. అక్కడ ఏమీ, కేవలం భగవంతుని ఎప్పుడు పొందడానికి ఈ శరీరమును వదిలేస్తాను, మళ్ళీ మంచి శరీరమును పొందుతాననే ధ్యానముతోటే ఉండి ఆ శరీరము ప్రారంభమైపోయేదాకా నిరీక్షిస్తూ అక్కడ ఉంది కొంతకాలం. ఒకనాడు ఆ నదిలో పడి చనిపోయింది. చనిపోయి ఈసారి సంతతము ఏదో జన్మ పోవాలి, మంచి జన్మ రావాలనుకుంటూ చనిపోవడం భగవంతుని స్మరించడం చేత ఒక యోగ్యుడైనటువంటి ఉత్తముడైనటువంటి ఒక బ్రాహ్మణుడు అంగిరసుడనేటువంటి బ్రాహ్మణుని యొక్క కుమారుడుగా జన్మించాడు. ఆయనకి 9 కుమారులు, ఒక భార్య ఎందు, ఒక మగపిల్లడు, ఒక ఆడపిల్ల, 2వ భార్య ఎందు కలిగారు. ఈ 9 పెద్దవాడు మన పరమ భాగవతుడైనటువంటి రాజర్షి శ్రేష్ఠుడైనటువంటి భరతుడు. ఆయన ఇది ఆఖరి శరీరముగా బ్రాహ్మణ శరీరముతో బ్రాహ్మణ కుమారుడై జన్మించాడు. ఆయనకి లోపల ఆత్మస్మృతి ఉన్నది, నేను వెనక జన్మలో లేడినై మళ్ళీ ఇప్పుడు తపస్సు ఎంతో కష్టపడి శరీరాన్ని పొందాను కనుక దీనిని కూడా పాడు చేసుకోకూడదు అనుకున్నాడు. అనుకొని ఆ భగవంతుని యొక్క స్మరణమును ఎప్పుడూ వదలకుండా, భగవంతుని చరణారవిందములను మరవకుండా, ఇతరమైన ఏ ఆటంకములు రగులేకుండా ఉండాలని లోపల ఉన్న జ్ఞానము ఉన్నట్టు బయటికి చూపించకుండా దాచుకున్నాడు. మనకి కానీ ఉన్నదానిని బయటికి ప్రదర్శిస్తే డబ్బు దాచుకుంటాం అందరం, ఎవరికి చెప్పం, కానీ జ్ఞానం నాకుందని పైవాళ్ళకి ప్రదర్శించాలనుకుంటాం. అనుకొని నాకు తెలుసులయ్యా నాకు తెలుసు అంటూ ఉంటాడు. అరే రే అనకరా నాయనా, పాడైపోతావని పెద్దలు దాన్ని డబ్బులాగే దాచుకోమన్నారు. ఏమి తెలియని వాళ్ళ ఉండాలి, కానీ నాకు తెలుసునని కానీ అహంకారం కలిగితే భ్రష్టమైపోతాడు మానవుడు. అందుకోసమని ఆయన వెనక జన్మలు జ్ఞాపకం ఉండి తన ఒక పిచ్చివాళ్ళాగు, ఒక జడ్డివాళ్ళాగు, ఒక గుడ్డివాళ్ళాగు, చెమిటి వాళ్ళాగు తిరుగుతూ లోపల అంత జ్ఞానం ఉన్నదని ఎవరికి తెలియకుండా ప్రవర్తిస్తున్నాడు. తండ్రి కుమారుని సరే పుట్టిన దగ్గర నుంచి ఏమిరా ఇంత అందమైన పిల్లడు, ఇంత మంచి పిల్లడు పాడైపోతున్నాడు, పట్టి జడివాళ్ళ ఉన్నాడు, ఏమి మాటలు రానట్టుంటాడు, మాట్లాడు, సమంగా పిలిస్తే పలకడు, కనిపించినా కనిపించిందో లేదో తెలియదు, తిండూసు పట్టడు, నిద్రపోడు, ఏమిటి వీడి స్థితి అని ఆ తండ్రి బాధపడి వీడికి కొంచెం ఎలాగైనా మన కుటుంబంలో పుట్టినందుకు పాడైపోకుండా బాగు చేయాలనుకుంటున్నాడు తండ్రి. ఈయన బాగుండి చెడిపోకుండా ఉండకూడదని ఆయన ప్రయత్నం, వీడు పాడైపోతున్నాడు బాగు చేయాలని తండ్రి ప్రయత్నం. ఇది విచిత్రమైన స్థితి. దాని చేత ఆ కుర్రవాడికి ఉపనయనం చేశాడు, సంస్కారాలన్నీ చేశాడు, వేదమంత్రాలు చెప్పాడు, అన్ని యజ్ఞయాగాదులు చేయడం చెప్పాడు. ఇవన్నీ చెబుతుంటే ఆయన ఎలా చెప్తే ఈయన ఎలా చెప్పుకొనేవాడు, రాని వాళ్ళు గాయత్రినైనా ఇలాను అంటే ఏం మర్చిపోయినానని మడవల మరోలా పలికేవాడు. వేద మంత్రాలు చెప్తే తలకిందులుగా తప్పులుగా చదివేసేవాడు. చూశాడు ఇంకా వీడిని లాభం లేదు, వీడిని దిద్దుబాటు చేయలేము, ఇంత మన కుటుంబంలో పుట్టి చెడిపోయినాడు పిల్లడిని పాపం బెంగపెట్టుకొని ఆ తండ్రి కొంతకాలానికి చనిపోయినాడు. ఆ 2వ భార్య భర్తతో సహగమనం చేసేసింది. ఆయన పిల్లల ఇద్దరిని కూడా ఈ పెద్దావిడికి అప్పచెప్పింది. 9 పిల్లలు మొదట ఆమెకి, 2 ఆమెకు ఒక మగమిల్లడు, మొత్తం 10 ఒక ఆడపిల్ల వారి కుటుంబం. తండ్రి చచ్చిపోయిన తర్వాత ఈ మిగిలిన సోదరులందరూ వీళ్ళని చాలా నిరాదరణగా చూసేవారు. పనికి మాలినవాడు, చదువు లేదు, ఎందుకు పనికిరాడు, తిండిపోదు తప్ప మరేమీ లేకుండా ఉంది, పెడితే మాత్రం పుష్టిగా తినేసేవాడు, పెట్టకపోతే అడిగేవాడు కాడు. అరే రే వీడేమిటి అనుకునేవారు. వాళ్ళందరూ రోజు లేవగానే తెల్లవారుజామున స్నానాలు, సంధ్యావందనాలు, గాయత్రి జపాలు, వేదపఠనాలు, యజ్ఞాలు, హోమాలు జరిపించేస్తున్నారు. వాళ్ళకందరికీ బాహ్యమైన కర్మకాండే తెలుసును, కానీ లోపలున్న భగవంతుడు తెలియదు వాళ్ళకి. ఈయనకి లోపలున్న భగవంతుడు తెలియడం చేత ఇవన్నీ ఎందుకండి, ఇవి అక్కరలేనివని ఈయన మానేశాడు. ఈయన ఇద్దరు తేడాలో ఉన్నారు, ఈ కొడుకు మిగిలిన కొడుకులు. ఆయన లోకంలో సామాన్యమైన మనుష్యులందరూ ఉంటారే, వీళ్ళని మనుష్యులనాలో పశువులనాలో మనం ఆలోచించాలి. ఇందుచేత 2 కాళ్ళు ఉన్న పశువులంట మనం అందరం. లోపలున్న వాళ్ళు తెలియకపోతే పశువుకి తెలియదని కదా దాన్ని పశువు అంటున్నాము. దానికి ఏమిటి తెలియదు, నీలాగు మోసం చేయడం మాయ చేయడం తెలియదు, కానీ దాని బతుక్కి అది తిండి తింటోంది, పిల్లల్ని కంటుంది, నువ్వు అంతే చేస్తున్నావు, ఏమిటి తేడా పశువుకి మనకి. 2 కాళ్ళ గల పశువులం మనం, 4 కాళ్ళ గల పశువులు అవి. కానీ వీళ్ళు ఏమంటున్నారు, వీడిని చూసి ఉన్మత్త పిచ్చాడా అని కాకేసేవారు, ఏ చెమిటాడా అని పిలిచేవారు ప్రతివాడు. ఆయన్ని పాపం భరతుడిని వీధిలో వెళ్ళిపోతూ ఉంటాను, వాడితోటి హాస్యాలు చేసేవారు, వాడి మీద రాళ్ళు వేసి కొట్టేవారు.
ఇంట్లో అన్నం గట్రా మిగిలిపోతే ఏ పిచ్చాడు రారని వాడికి పెట్టేసేవారు. కడుపు నిండా తినేసేవాడు. ఎవడు పెట్టేవారు గారు మానేసేవాడు. ఏది లభిస్తే దానితోటే సంతోషిస్తూ జీవితం గడుపుకుంటూ ఉండేవాడు. చలికాలంలో ఇంట్లో పడుకోవాలి, జంబుగానా గప్పువాడికి తెలియదు, మంచులో పడుక్కొనివాడు, ఎండలో పడుక్కొనివాడు, వర్షంలో పడుకొనివాడు. కేవలం ఆబోతులు గట్రా ఎలాగైతే రోడ్డు మీద పడుక్కుంటాయో అలా రోడ్డు మీద పడుక్కొనివాడు. పాపం ఒంటి యొక్క స్పృహ తెలియకుండా లోపలున్న బ్రహ్మవర్చస్సు మాత్రం బయటికి అభివ్యక్తం చేయలేదు, మరుగుపరుచుకుని ఉంచున్నాడు. ఒక మణిని తీసుకుని వచ్చి చక్కగా మాంచి దట్టమైనటువంటి ముసుగు వేసి కప్పేస్తే ఎలా లోపల కాంతి బయటికి రాదు. అట్లా ఆయన లోపల ఉన్న కాంతికి బయటికి రాకుండా ఆయన ఉన్నాడు. స్నానం లేదు, సంధ్యావందనం లేదు, ఏమీ లేదు. సరే ఊళ్ళో రోడ్డు మీద పోతూ ఉంటే ఎవరికైనా పొలంలో పని ఉంటే రారా పిచ్చోడాన్ని చేపట్టుకు తీసుకెళ్ళిపోయి పొలంలో కూర్చోబెడితే కోత కోసేసేవాడు, నెత్తి మీద మోపు పెడితే మోసుకు వచ్చేసేవాడు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇస్తే పుచ్చుకొనేవాడు, ఇవ్వకపోతే మానేసేవాడు. కాబట్టి ఎవరైనా పెడితే తినడం, లేకపోతే తన తిండికని ప్రయత్నం లేదు, తన పని చేయాలనే కోరిక లేదు, తన ఏమీ లేకుండా కేవలముగా ఏది పెట్టండి, ఒరే అని పులిసిపోయింది కంపు కొట్టింది పెట్టినా తినేసేవాడు, పిండి వంటలు పెట్టేసినా తినేసేవాడు, పొల్లు రాళ్ళు కలిసినది పెట్టినా తినేసేవాడు, కేవలకు పనికి మాలైనటువంటి అమేధ్యాది పదార్థాలు పెట్టినా కానీ పాపం తినేసేవాడు, హాస్యాలకు మీద పడేస్తే తినేసేవాడు. అట్లా జీవితంలో ఉన్నాడు ఆయన. ఇట్లా ఉంటూ ఉండగా ఒకనాడు ఒక ఆయన నరబలి చేయాలి కాళీదేవికి అని కోరిక కలిగింది. ఏదో పెద్ద సిద్ధి పొందాలి, ఆ సిద్ధికి కాళీకి నరబలి వెయ్యాలి. లోకంలో ఎవరినైనా సరే అంగీకరించిన వాడిని తీసుకురావాలి, బలాత్కారంగా చంపకూడదు. అయి రావాలంటే ఎవడు రాడు కదా, రాడు. తిరుగుతున్నారు వారి సైనికులు, లోకమంతా తిరిగి తిరగ్గా ఒక రాత్రి వేళ చీకట్లో పడుక్కొని ఉన్నాడు అక్కడ ఈయన. ఆ భటులు వచ్చి చూశారు, రారా నిన్ను కాళీకి బలిస్తా ఉన్నారు. వెళ్ళిపోయినాడు, ఆయనకి తెలియదు బలి అంటే ఎవడో తెలియదు, కాళీ అంటే ఎవడో తెలియదు. వాళ్ళ వెంట వెళ్ళిపోయినాడు, తీసుకెళ్ళిపోయినారు. తిన్నగా సంతోషించారు. రాజుగారికి చెప్పారు, అయ్యా దొరికాడు మనకి, ఇదిగో ఏం బాధపడకుండా వచ్చాడు, ఈయన బలి ఉంటానన్నాడు. తీసుకెళ్ళారు, స్నానం చేయించారు, చక్కగా పసుపు రాశారు, బొట్టు పెట్టారు, మెడలో పూలదండలు వేశారు, డప్పులు డమారులు అన్నీ వాయిస్తున్నారు. తీసుకువెళ్ళు కాళీ కాళీదేవి దగ్గరికి తీసుకువెళ్ళి ఇంకా కత్తి ఎత్తాడు ఆయన ఆ ప్రభు ఎవడో నరికీడానికి. చూసింది అవతల తల్లి, ఆమెకి తెలుసు ఈయన ఎవడో, వీరికి తెలియదు ఆయన ఎవడో, ఇంకా నరుకుదాం అనుకున్నారు. కాళీ ఒక్కసారి భయంకరమైనటువంటి విటాట్టహాసంతో లేచింది. భృకుటి విటప కుటిల దముష్ట్ర అరుణేక్షణ ఆటోపాతి భయానక వదనయ్య భృషం అమరషరోషావేశ విలసితమైనటువంటి భృకుటితోటి భయంకరమైనటువంటి అట్టహాసంతో కనుబొమ్మలు ముడుచుకొని కోరలతోటి వికటంగా లేచి వచ్చింది. లేచి ఏ కత్తితో వీనిని చంపాలని వాడు ఎత్తాడో ఆ కత్తి ఎలాక్కొని ఆ కత్తితోటే వాళ్ళందరినీ నరికేసి వాళ్ళలోంచి వచ్చినటువంటి ఆ రక్తాన్ని తాను తాగేసి నృత్యం చేస్తోంది భద్రకాళి. ఈయన అయ్యో ఇంత గొప్ప ఉపకారం చేసింది భద్రకాళిని ఏమైనా తెలుసునా, అదీ లేదు. దానికి సంతోషము లేదు, దీనికి దుఃఖం లేదు. నరికినప్పుడు ఎలాగున్నాడో, భద్రకాళి రక్షించినప్పుడు అలాగే ఉన్నాడు. ఈ విధముగా ఆశ్చర్యముగా తమ శిరస్సు ఛేదిస్తానన్నప్పుడు కూడా ఈ దేహము నాది కాదు అని తెలిసి, నేను శరీరము కంటే వేరని తెలిసి, శరీరమును నరికితే ఎవరైనా చెట్టును కొడితే మనం ఎలా బాధపడమో, ఆయన శరీరాన్ని నరికినా ఆయన అలాగే ఉండేవాడు. ఇంచేత ఆ చెట్టు ఎంత మనకి పైదిగా తెలుస్తోందో ఈ శరీరం ఆయనకి అంత పైదిగా తెలుస్తోంది. ఆయన ఏమి బాధపడకుండా రక్షించుకోకుండా కేవలము భాగవత పరమహంస ధర్మములలో నిలిచి ఉన్నాడు ఆ భరతుడు. మళ్ళీ వచ్చేసాడు, ఎక్కడో రోడ్డు సైడ్ని పడున్నాడు. పెద్ద మంచి శరీరం మాత్రం మంచి పుష్టిగా ఉండేది, ఏం తిండి లేదు, తిప్పలేదు, ఏమీ లేదు, ఎవడు పోషణ లేదు, కానీ శరీరం మాత్రం మంచి అలాగుంది, బందోబస్తుగా ఉంది. ఆ రోడ్డు పక్కన పడుకుంటే ఒక రహుగణుడని ఒక రాజు. ఈ రహుగణుడు అనేటువంటి రాజు ఇక్షుమతి తీరమందు ఉండేటటువంటి కపిలుడి దగ్గరికి వేద ఆధ్యాత్మ విద్య నేర్చుకుంది కానీ బయలుదేరాడు. ఏమిటి నేర్చుకోవాలి? వేదాంతం, పరబ్రహ్మను గురించి జ్ఞానం. ఎలా బయలుదేరాడు? ఇంత వేదాంతం కలిగి విరక్తి కలిగిన వాడు నడిచి వెళుతున్నాడా? వెళ్ళడు. మనం ఉపన్యాసాలు వినడానికి, ఉపనిషత్తులు వినడానికి కారులో వెళతాం. అలా వెళుతున్నాడు ఈయన. ఓ పలకి ఎక్కాడు, ఎనమండుగురు బోయిల్ని పెట్టుకున్నాడు. యువతలు నలుగురు బోయిలు, అవతలు నలుగురు బోయిలు మోస్తున్నారు. చూశారు ఈ మోసి వాళ్ళల్లో ఒకడు నడవలేకుండా ఉన్నాడు, మరొకటి సాయం అవసరం వచ్చింది. వీడు రోడ్డు పక్కన కూర్చున్నాడు, మంచి బలిష్టంగా ఉన్నాడు. చూశారు, ఒరే వీడు మొయ్యడానికి చాలా తగినవాడు కాబట్టి వీడిని లాగండి అన్నారు. వాళ్ళు తీసుకొచ్చారు, వాడిని తమతో పక్కన నిలబెట్టారు, వాడి భుజం మీద దండ పెట్టారు. అంతే పెట్టారు, ఉన్నాడు దండ కింద నడుస్తున్నాడు.
వాడు ఆయన ఎప్పుడు కూడా అంతే అలాగే చూసేవాడికైనా సమంగా ఈ ముక్కు నుంచి దృష్టి కింద పడ్డమే తప్ప అలా చూడడం ఎరగడు ఆయన. అలాగే చూస్తూ నడుస్తూ ఉంటే జయం జయం జయమని నడుస్తూ ఉంటే ఇలా నడుస్తూ ఉంటే కాళ్ళు కాళ్ళు తగిలిపోతున్నాయి. తగిలిపోతే పల్లకి ఊగిపోతున్నాం. పలకీలో కూర్చున్న రాజుగారు ఏమిటిది కుదుపు, ఆయనకి చికాకు వేసింది. ఎవరికి వేదాంతం నేర్చుకుంది వెళుతున్న రాజుగారు, ఆ వేదాంతం నేర్చుకుని వెళుతున్న రాజుగారు పలకీలో వెళుతున్నారు. వెళుతూ ఉంటే నడుస్తున్న నడక కుదుపు ఓర్చలేకపోయినారు. కోపం వచ్చింది, వచ్చి హే ఓఢారహ ఓ బోయి సాధ్వతిక్రమత బాగా నడవండియా, కిమితి విషమముష్యతే యానము, ఏమిటి అలాగలా గుడిదిగుడుగా నడుపుతున్నారే నడుస్తున్నారేమిటన్నాడు. ఆ మాట విని వాళ్ళు బాధపడి ఆయనతో విన్నవించారు, స్వామి మేము నీ నియమానుసారముగానే నడుస్తున్నాం, కానీ ఇదిగో మాలో కొత్త వాడిని తీసుకొచ్చి పెట్టుకున్నాం. వీడు మంచి బలంగానే ఉన్నాడు, కానీ వీడు ఏమిటో తెలియదు సమంగా నడవలేకుండా ఉన్నాడన్నారు. అంటే ఆయన వైపు వంగి చూశాడు. వంగి చూస్తే మంచి లావుగా బుద్ధుగా ఏం వీళ్ళందరికంటే ఆయన దృఢంగా ఉన్నాడు. ఆయన కొంచెం హాస్యం వేళాకోళమైంది. ఏమిటో పాపం ఓ సోదరా అంటే వేళాకోళానికి పిలుస్తారు పెద్దవాళ్ళు చిన్నవాడిని. సోదరు అంటే ఓ బ్రదర్ అంటారు. చూడండి బ్రదర్ అంటే అర్థం ఏంటి వెర్రివాడా అని అర్థం. కాబట్టి ఓ బ్రదర్ అన్నాడు. ఎవరిని పల్లకీలో కూర్చున్న రాజుగారి మోస్తున్నటువంటి భరతుణ్ణి. భ్రాత పాపం చాలా దూరం మోస్తున్నావు, అలిసిపోయినట్టున్నావు అన్నాడు. అంటే వేళ హాస్యం, ఇప్పుడే ఇంకా భుజం మీద పెట్టుకున్నావు కూడా అప్పుడే బడలికేమిటి అని ఆయన ఉద్దేశం. చాలా దూరం మోస్తున్నట్టున్నావు, చాలా బలసి బడలిపోయినావు అని ఆయన్ని కొంచెం హాస్యం చేస్తే ఆయన అది వినిపించుకోలేదు, పట్టించుకోలేదు. మళ్ళీ మామూలుగానే నడుస్తున్నాడు మోస్తున్నాడు. మళ్ళీ ఊపొస్తోంది పల్లకి. రాజుగారికి కోపం వచ్చింది, వంగి చూశాడు. ఏమయ్యా చెప్పేది నీకు కాదా, ఏమిటి అలా నడుస్తావేమిటి, జాగ్రత్త, ఈ మాటగా నడిచావో తగిన శిక్ష అనుభవిస్తావన్నాడు. ఆయన మాట్లాడుతున్న మాటలు తన రాజు వీడు మోసేవాడు, తాను శిక్ష విధించేవాడు, ఈయన శిక్ష అనుభవించేవాడు, వీడు మోసేవాడు, వాడు మోయబడేవాడు. ఈయనకి నవ్వు వచ్చింది. నవ్వు వచ్చి ఆయన అంటున్నాడు, త్వయోదితం వ్యక్తం అవిప్రలబ్ధం. అవునవును మీరు చెప్పింది నిజమే, నాకు బరువు ఉంటే కదా, నేను మోస్తే కదా అన్నాడు. ఏమిటో ఈయనకి అర్థం కాలేదు. బరువు ఉంటే కదా మోస్తే కదా, భుజం మీద అలా ఉంటే నేను నడిస్తే కదా, నేను ఎక్కడికైనా వెళుతూ ఉంటే కదా, లావుగా ఉన్నానన్నారు, ఎవరు లావుగా ఉన్నారు అంటున్నాడు. ఈ మాటలు ఏమిటో ఆయనకి అర్థం కాలే. అయ్యా లావు సన్నము, రోగాలు, ఆకలి, దప్పి, భయం, నిద్ర, ముసలితనం, కోపం, అహంకారం ఇవన్నీ నాకు లేవన్నాడు. ఏమిటి ఈయనకి ఏమి బోధపడలేదు, ఏమిటి పిచ్చివాడి మాటలో వెర్రివాడి మాటల్లో ఉన్నాయి. ఇంకా ఆయన ఏమిటన్నాడు, ఓ నడపీనుగా నడవమేమిరా అన్నాడు. అంటే జీవోత్సవం అన్నమాట అన్నాడు ఆయన. అవునవును నిజమే, జీవోత్సవాన్ని లోపల బ్రతికున్నవాడు బగల బయట చచ్చినది రెండు కలిస్తే జీవోత్సవం కాదా అన్నాడు ఆయన. అంటే లోపల ఆత్మ ఉంటుంది, పైన శరీరం ఉంటుంది. శరీరం ఎప్పుడూ చచ్చిందే, లోపల ఉన్న ఆత్మ ఎప్పుడూ చావందే. చావంది చచ్చింది కలిసిన వాడే మనం అందరం, మన అందరినీ అనొచ్చు నడపీరు కానీ, కానీ మనకంటే కోపం వస్తుంది. నాకు తెలియదు కనుక, ఆయన తెలిసినవాడు కనుక జీవన్మృతత్వం నియమేన. అవునవును జీవన్మృతుడనే నేను తప్పకుండా. స్వస్వామ్యభావ, ఏ జాగ్రత్త, నేను ఎవరినో తెలుసా అంటున్నారు మీరు. నిజమే, మీరు స్వామి, నేను మీ సొత్తు, నన్ను మీరు శిక్షించడం చాలా బాగుంది, కానీ ఇది ఇలాగే ఉంటే, అంటే ఎప్పుడు మీరు దేశాన్ని పరిపాలించే ప్రభువులేనా, ఈ శరీరంలో ఉన్నంతకాలము, ఈ రాజ్యం మీకు ఉన్నంతకాలం యాక్ అంటావు. ఎల్లుండి నువ్వు పడిపోతే నేను రాజులైపోతే నేను ఏంటాను, నిన్ను నడు అంటాను. కాబట్టి అయ్యా ఇది మీ శరీరమునకు ఉండేది, ఎప్పుడు నియతముగా ఉండేది కాదని ఉద్దేశం. ఆ మాటలు ఆయనకి బోధపడడం లేదు, వేదాంతంలో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు లోకములో నీవు స్వామి అనేది మాటలకే, నేను మోసేవాణ్ణి అనేది మాటలకే, నిజంగా మోయడము ఎవరికీ లేదు, నిజముగా స్వామి ఎవడు లేడు, ఒక్కడే స్వామి లోకానికి అంతకి. ఆయన ఒక్కడే శాసించేవాడు, కానీ లోకంలో ఎవడు శాసించేవాడు లేడు. క ఈశ్వర, స్వామి ఎవడయ్యా, కిం ఈశితవ్యం, వారి చేత నడపబడేదేది. అయినా ఉన్మత్త మత్త జడవతు, ఇంకా మరో మాట అన్నాడు,
ఏమిటయా నేను చెప్పిందే చెబుతూ ఉంటే నీకేం బోధపడలేదా, ఏమిటి పిష్టపేషణం అన్నాడు. అవునవును స్వామి, పిష్టపేషణమే. మనం చేస్తున్నదే దంచిందే దంచడం, నూరిందే నూరడం. ఏమిటి చేస్తున్నా మనం అందరం, అంతకంటే గొప్ప పని ఏమైనా చేస్తున్నావా? కాబట్టి అవునవును, మీరు చెప్పిన మాట వాస్తవమే అన్నాడు. ఇలాగ ఆయన మాట్లాడుతూ ఉంటే ప్రశాంతమైన స్థితితో, ఏమి ఆవేగం లేదు, ఉద్వేగం లేదు, కోపం లేదు, ఏమి లేకుండా మాట్లాడుతూ ఉంటే ఈ కేవలము ఆత్మ కానటువంటి శరీరము తాను అనే భావన లేకుండా మాట్లాడుతూ ఉంటే, తన ఈ చేసుకున్న కర్మను ఈ శరీరముతో అనుభవించడానికి తాను ఈ పనులలో నియమింపబడుతున్నానని తెలుసుకుని ఆ కర్మ ఎప్పుడైపోతుందో, కానీ మరో గంట సేపు మోదాం, మరో గంట సేపు దెబ్బలు తిందాం, ఏమి నష్టం, ఆ కర్మ అయిపోతే పోతుంది అనే స్థితితో ఆయన ఉంటే, ఆ నడుస్తున్నటువంటి ఆయన నడుస్తూ పలకి మోస్తున్నాడు. ఈయన ఎందుకు బయలుదేరాడు? తత్వజ్ఞానము తెలుసుకుంది కపిలుడి దగ్గరికి బయలుదేరి రాజుగారు. వీడు బొయ్యవడం బోధపరిచేస్తున్నాడు తత్వజ్ఞానం. ఆయన ఆశ్చర్యపడిపోయినాడు. ఆశ్చర్యపడిపోయి చెంగున గెంతేశాడు పలకిలోంచి, కిందకు వచ్చాడు. అరే, అనేక యోగ గ్రంథములలో చెప్పబడిన విషయాన్ని, నా హృదయములో అంటిపెట్టుకున్న ఈ అహంకార గ్రంథిని విడదీసేటటువంటి జ్ఞానాన్ని నీవు మాట్లాడుతున్నావయ్యా అని ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి దండం పెట్టి పాదాలకి తలమోపి నమస్కారం చేసి, క్షమించండి స్వామి అని అహంకారం తగ్గి, కస్త్వం అయ్యా, తమరెవరు, ఏమిటో ఈ రూపము, మీది నిజమైన రూపములా నాకు కనిపించలేదు, నిగూఢ ఆచరసి, రహస్యంగా ఉన్నారు మీరు, మెడలో చూస్తే జంజ ఉంది, జంజం తీసివారలేదా, మెడలో జంజం ఉంచుకున్నాడు ఈయన, ఏం వేసింది, తన తీసేయడం ఎందుకు, తన తనకేం బాధ లేదు, ఆయనకి ఏది తీయడు ఏది వేసుకోడు, అందుచేత జంజం ఉంది. చూస్తే చూస్తే మీ ప్రవృత్తి చూస్తే ఎవరో మహాపురుషుడు యోగసిద్ధి పొంది కేవలం లౌకికమైన విషయములేవి అంటక అవధూతగా ఉన్నట్టు కనిపిస్తోంది. మీరెవరి వారు, ఎక్కడుంటారు, ఎందుకు ఇక్కడికి వచ్చారు? సాక్షాత్ కపిల మహర్షే కాదు కదా మీరు. నేను ఇంద్రుడు వజ్రం వేసి చంపుతాడన్నా నాకు భయం లేదు, పరమశివుడు తన త్రిశూలమును విసిరి చంపుతాడన్నా నాకు భయము లేదు, యముడు తన దండమును విసిరి చంపుతాడన్నా నాకు భయము లేదు, అగ్నికి కానీ సూర్యుడికి కానీ చంద్రుడికి కానీ గాలికి కానీ కుబేరుడికి కానీ నేను భయపడను, కానీ బ్రాహ్మణుల్ని అవమానం చేస్తే మాత్రం నాకు అంతంత భయం కాదు. మీరెవరో మహాతత్వవేత్తలైనటువంటి బ్రహ్మవేత్తలైనటువంటి పరమర్షులుగా కనిపిస్తున్నారు. మీకు నా వల్ల అవమానం జరిగింది, క్షమించండి. మీరు ఏమి సంగము లేనివారు, జడుల వలె ప్రవర్తిస్తున్నారు. లోపల పరమాత్మ స్వరూపమేమో ఆత్మస్వరూపమేమో తెలిసిన వారు, అంతులేనటువంటి ప్రవృత్తిని కలిగినటువంటి వారు. మీ మాటలు యోగశాస్త్రమునకు కూర్చిన మాటలు, వాటి లోపలి అర్థాన్ని విడదీసుకుందికి నాకేమీ శక్తి లేదు. స్వామి, మిమ్మలను ఆత్మతత్వజ్ఞానము కలిగిన మునులకందరికీ పరమగురువని నేను భావిస్తున్నాను. నేను వెళ్ళి అట్లాంటి మహాపురుషుడైన కపిలుని దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఈ లోకంలో రక్షణ కల్పించేది ఏది, దేనిని శరణ పొందాలని అడుగుదామని వెళుతున్నాను నేను. మీరు కేవలముగా మందబుద్ధిలా కనిపిస్తున్నారు, కానీ మందబుద్ధి కాదు, కానీ కొన్ని సందేహాలు నాకు ఉండిపోయినాయి. ఆ విషయాలు నాకేమిటో నాకు అర్థం కావటం లేదు. నేను మూసీది ఏమిటంటారు, నాకు బరువు ఏమిటంటారు, అదేమిటి స్వామి? నేను ఒకటి ఏదైనా భుజం మీద పెట్టుకుంటే ఆ బరువు నాకు తగలడం లేదా? లోకంలో ఏది వేడెక్కిస్తే నీళ్లు గిన్నెలో పోసి ఆ నీళ్ళకి నిప్పు తగలకపోయినా గిన్నె వల్ల దానికి వేడెక్కడం లేదా? అలాగే ఈ శరీరంలో ఆత్మ ఉన్నది కదా, ఈ శరీరంలో ఉన్నప్పుడు శరీరానికి తగిలిన బాధలు ఆత్మకి తగలవా? నాకేమిటి నాకేమిటంటారేమిటి స్వామి, నాకు బోధపడలేదు. ఆ నేను లావుగాలేనంటారేమిటి, లావుగా శరీరం, ఇంత శరీరం కనిపిస్తూ ఉంటే ఈ శరీరంలో ఉన్న మీకు దీని యొక్క లావుతనాన్ని బట్టి నువ్వు లావుగా ఉన్నావన్నమాట తప్ప, నేను మొయ్యడం లేదంటారేమిటి మోస్తూ ఉంటే తప్ప అని, ఏమిటి నాకు ఆ మాటలు బోధపడలేదు, చెప్పవలసిందని అడిగాడు అని చెప్పి, నా విక్రియా విశ్వసుహృత్సఖస్య సామ్యేన వీతాపిమతే తవాపి మహద్విమానాత్ స్వకృతాధి మాదృంగ్నక్ష్యత్య దూరాదపి శూలపాణి. స్వామి, పరమాత్మనే సంతతము లోపల భావన చేస్తూ, పరమాత్మనే దర్శనము చేస్తూ, ఆత్మస్వరూపం ఎరిగిన మీ వంటి వారికి నాలాంటి ఒక నీచుడు తిట్టినందువల్ల కానీ దూషించినందువల్ల కానీ ఏమీ అవమానము కానీ బాధ కానీ ఉండని మాట వాస్తవమే, కానీ
అటువంటి పెద్దలను అవమానము చేసినందువల్ల నాలాంటి వాడు తప్పకుండా, వాడు నేనే కాదు సాక్షాత్తు పరమశివుడైనా సరే నేల కూలక తప్పదు, భ్రష్టుడవక తప్పదు, ఇంత తప్పుని నేను చేశాను క్షమించండి అన్నాడు. అప్పుడు ఈయన పల్లకీల కిందకి దించేశారు, నిలబడ్డారు. అయ్యా గురువు గారు అయిపోయినాడు ఈ బొయ్యివాడు, శిష్యుడైపోయినాడు బొయ్యిలో పలకిలో ఉన్నవాడు కూర్చున్నాడు. ఈయన వాటి మురికి శరీరం కంపు కొడుతున్నటువంటి రుద్దుకోలేదు, ఒళ్ళు ఏమీ లేదు, లావుగా ఉన్నాడు, బట్టలు లేవు, కూర్చున్నాడు, ఉపదేశిస్తున్నాడు. అబ్బాయి నీకు పాపం తెలియదు కానీ తెలిసిన వాడికంటే పెద్దల పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, అది ఒక్కటే గొప్ప విషయం అన్నాడు. మనం చూడండి, ఎంతసేపు పెద్ద కబుర్లు చెబుతూ ఉంటాము, వేదాంతం అంతా మనకే తెలిసినట్టు చెబుతూ ఉంటాం, కానీ మనకి లోపల తెలియదు. తెలియడం అంటే మాటలతో తెలియడం తెలియడం కాదు, లోపల తెలియాలి, ఉన్నదున్నట్టు అనుభవించాలి. అట్లా అనుభవించిన వాడు జ్ఞాని, కానీ కేవలంగా మాటలతోటి అండం పిండం బ్రహ్మాండం ఆత్మ పరమాత్మ నాకు తెలుసు నేను అటువంటి వాడిని అవుతానా. కాబట్టి అకోవిధ కోవిధవాద వాదాన్ వదసి, మంచి బాగా తెలిసిన వారు పలికే మాటలు పలుకుతున్నావు పాపం, ఏమీ తెలియని వాడివి. లోకంలో ఎవరైనా తత్వము తెలిసిన వారు నీలాంటి మాటలు మాట్లాడరు. శాస్త్రాలు చదువుకుంటే కలిగేది కాదు జ్ఞానం. వేదాలన్నీ చదువుకున్నప్పటికీ కూడా వేదములో ఉన్నటువంటి కర్మలు చేయడం తెలుస్తుంది. సంధ్యావందనం చేయడం, ముక్కు పట్టుకోవడం ఎలాగో అవన్నీ తెలుస్తాయి. కానీ ఆ ముక్కు పట్టుకున్నందువల్ల లోపల కనపడవలంది కనపడదు వాడికి. వాడు చేసే హోమం వల్ల లోపల దర్శనం అవ్వదు వాడికి. దానికి వేరే ఒక మహాపురుషుల యొక్క అనుగ్రహం ఉంటే కానీ అది లభించదు. అందుచేత నీ కళలో చూసావు, కళలో రాత్రి పెద్ద పులి కనిపించింది, కరిచేసింది, కాలు పట్టుకుంది, ఏడు చేసావు, రక్తం ఓడిపోయింది, పొద్దున లేచావు, లేచిన తర్వాత చే ఏమీ లేదండి అన్నాడు. అయితే దానిలాగే ఈ బయట ఉన్నది కూడా లేదు కదా అని దీని మీద నీకు ఎప్పుడైనా విరక్తి కలిగిందా? రాత్రి పెద్ద పులి కరిస్తే ఏడిచింది, లేవగానే కాదని నమ్ముకున్నావే, లేదని నమ్ముకున్నావే? ఇప్పుడు నీకేదైనా కష్టం వస్తే ఈ వచ్చినటువంటి కష్టం కూడా అలాగే లేదని వైరాగ్యం కలుగుతుందని ఆయన కలగడం లేదు. రాత్రిపూట ఎలాగైతే కలిసినది నాకు కరవలేదు, అప్పుడు ఆ శరీరములో నేనున్నాను, కానీ ఆ శరీరం నాది కాదు, నేను ఇక్కడ మంచం మీదే పడుకున్నాను. కాబట్టి ఈ శరీరానికి కరవలేదు, ఆ శరీరానికి కరిచింది, నన్ను కరిచింది కాదు, కనుక నాకేమి బాధ అనుకుంటున్నావే? అలాగే ఇప్పుడు నడుస్తూ నువ్వు అనుకోవాలి. ఇప్పుడు నడుస్తూ ఈ కరిచినటువంటి ఏదో కుక్క కరిస్తే శరీరానికి కరిచింది నాకే అన్న స్థితిలో ఉండగలిగితే అది వైరాగ్యం రా నాయన. కళలో ఉన్నదానిని తెలుసుకున్నందువల్ల బాహ్య జీవితంలో ఎట్లాగైతే జ్ఞానము కలగదో అలాగే శాస్త్రాలు చదువుకున్నందువల్ల జ్ఞానం కలగదు. తెలుస్తుంది నీకు కుక్క కరిస్తే మనకి నొప్పెట్టలేదు కళలో, తెలిసింది. బయట కూడా అలాగే నొప్పెట్టదు, తెలియాలి. ఎలా తెలుస్తుంది? ఇక్కడ కరిస్తే నొప్పెడుతోంది అంటే ఏమర్థం? అదొక శరీరము, శరీరములో ఉన్నవాడిని నేను కాను కాబట్టి నాకు కలవలేదని ఇంత జ్ఞానం కలుగుతుందా? కలగదురా నాయన, అది కేవలముగా చదువుకుంటే వచ్చేది కాదు. అలాగే మన లోపల మనస్సు అని ఒకటి ఉంది. ఈ మనస్సు అనేది చాలా ఎంత ఉపకారమో అంత అపకారం. మనసు ఉంటేనే మనం తరిస్తాం, మనసు ఉంటేనే మనం నశిస్తాం. కాబట్టి దీన్ని దేనికి ఉపయోగించాలి, ఎలా ప్రయోగించాలో తెలుసుకోవాలి. ఈ మనస్సు లోపల రజోగుణం, తమోగుణం, సత్వగుణం అని మూడు ఉంటాయి. అందులో సత్వగుణముతో కూడకుండా తమోగుణంతో రజోగుణంతో ఎప్పుడైతే మన మనస్సు కూడిందో అప్పుడు వెంటనే రకరకాల ఊహలు చేస్తూ ఉంటుంది ఆ మనస్సు. అది ఎప్పుడైతే పనులు చేస్తూ ఉంటుంది, ఆ చేసిన పనుల వలన లోపలికి వెళ్ళి కొన్ని వాసనలు అంటుకుంటాయి, ఇది నాది, ఇది నాది, ఇది నేను చేశాను, ఇది నేను అనుభవించాను, ఇవన్నీ లోపల కూర్చుంటాయి. దానివల్ల తాను ఈ శరీరము కంటే వేరు కాదని, కేవలముగా తాను వేరే అనేటువంటి మాట మరిచిపోయి ఆ బాహ్యమైన శరీరమే తాను అనిపిస్తుంది. దానివలన తాను అనుభవించినటువంటి సుఖదుఖములు తాను అనుభవిస్తున్నట్టు మనకి భావన వస్తుంది. అందుచేత ఎంతవరకు నీకు నీ లోపల ఉన్నటువంటి భగవంతుడు వేరుగా దర్శనమివ్వడో, ఎంతవరకు ఆ భగవంతునితోటి చేరిన వాణ్ణి నేను కానీ శరీరముతో చేరి ఉండేవాణ్ణి నేను కాదని నీకు తెలియదో, అంతవరకు నీ మనస్సు నాది 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 నాదని అన్నిటినీ పీక్కొచ్చి నీకు ఆ బాధలన్నీ అంటిస్తుంది. గిన్నెలో నీళ్లు పోస్తే నీళ్లు వేడెక్కలేదా? శరీరంలో మనం ఉన్నాం కనుక శరీరానికి బాధ కలిగితే నాకు కలగదా అని నీకు అనుమానం కలిగింది. దానికి దీనికి తేడా ఉంది.
అక్కడ గిన్నె నీళ్లు రెండు అచేతనములే, రెండిటికి తెలివి లేదు. అడుగును నిప్పు వేడెక్కిస్తే గిన్నె వేడెక్కితే లోపల నీళ్లు కూడా వేడెక్కుతాయి. మన లోపల ఉన్న ఆత్మ జ్ఞానము కలది. జ్ఞానము కలిగినటువంటి ఆత్మకి శరీరమునకు కలిగిన బాధలు తొలగకు అంటకుండా ఉండడానికి లోపల జ్ఞానం అనేది కానీ కలిగితే చేతికి ఏదో రబ్బరో ఏదో పెట్టుకొని ఎలక్ట్రిక్ ముట్టుకుంటే కరెంటు షాక్ కొట్టదు. అదే కానీ వట్టి చేత్తో ముట్టుకుంటే పడిపోతావు. అప్పుడు పట్టుకున్నప్పుడు చేత్తో ముట్టుకున్నావా? చేత్తోటే పట్టుకున్నావు, కానీ రబ్బరు తొడిగిన చేత్తో పట్టుకున్నావు. పట్టుకుంటే కరెంటు షాక్ ఎలా కొట్టదు? అలాగే ఈ నేను అనేది ఏమిటో నీకు తెలిసి నా లోపల భగవంతుడున్నాడు, వానికి నేను బాహ్యముగా శరీరమునని తెలిస్తే ఆ జ్ఞానముతో కూడినటువంటి ఆత్మకి ఈ బయటి శరీరమును కలిగిన బాధలు అంటావు. కాబట్టి ఆ జ్ఞానము కలగాలి. లోపల నేను భగవంతునికే చెందినవాడను, ఈ శరీరము నాకు సంబంధము లేదు, కర్మ వలన నాతో పాటు సాగుతోంది, ఆ కర్మ అయిపోయేదాకా ఇది చేయవలసిన పనులు ఇది చేస్తూనే ఉంటుంది, ఇది చేస్తున్నప్పుడు నేను చేసేవాడిని కానీ అది చేస్తుంది, కానీ నేను లోపల ఉంటాను, అది ఎప్పుడైపోతుందో ఎంతవరకు చేస్తుందో కనిపెడుతూ ఉండడానికి నేను అని నడు అనడానికి నేను, మొయి అనడానికి నేను, నా లోపల ఉన్న భగవంతుడు నా ద్వారా ఆ పనులు దాని చేత చేయిస్తూ ఉంటాడు. ఇది నీకు తెలిస్తే నీ దగ్గర ఉన్నటువంటి ఒక బండ్రోతు చేత పనులు చేయిస్తే వాడు మోసిన బరువు నీకెలా అంటదో, నీ శరీరము నీకంటే వేరని లోపల పరిపూర్ణముగా తెలిసినటువంటి జ్ఞానము కలిగిన వానికి భగవంతునికి తాను చెంది ఉండి శరీరము తనకంటే వేరని తెలిస్తే ఇది చేసే దుఃఖము కాని సుఖము కాని లోపలికి అంటది. అందుచేత బయటది మారినా లోపలి ఆత్మ ఎలా మారదో, బయట శరీరమునకు సుఖదుఖములు కలిగినా లోపల ఆత్మకి కూడా అట్లా అంటవు, కానీ అహంకార మమకారముల చేత అంటుతున్నాయి. ఆ అహంకార మమకారకు అంటకుండా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. దూది పట్టుకొచ్చాం, ఉప్పు అంటించాం, భగ్గన మండిపోయింది, పొగాలేదు ఏమీ లేదు, అంతా మంటే ఎండిపోయిన దూది పట్టుకొచ్చి అంటిస్తే ఆ దూదే కాస్త వత్తించేసాం, నూనె వేసి తడిపాం, వెలిగించాం, వెలిగిస్తే మంట వస్తోంది, పొగ వస్తోంది. అదేమిట్రా ఇందాక వట్టి మంట మండిన దూది ఇప్పుడేమిటి ఇలా వస్తోంది అంటే అదుగదుగో వత్తి, ఆ వత్తికి వేసిన నూనె కారణం. అలాగే మనలో కూడా గుణములని ఉన్నాయి, సత్వము రజస్సు తమస్సు అని, ఈ మూడు కలిసి పేరి వత్తి వేశాం, దానికి కర్మలని నూనె పోసాం, దీనికి జ్ఞానం అంటించాం. అంటిస్తే ఇప్పుడు మనం చదువుకున్నాం ఎన్నో శాస్త్రాలు, వేదాంతం అంతా వింటున్నాను రోజును, కానీ వెలుగుతో పాటు పొగ కూడా వస్తూనే ఉంటుంది. కాబట్టి వెలుగుతో పాటు పొగ రాకుండా పోవాలంటే దీనికి నూనె తీసేసి ఆ వత్తిని ఇలా ఇలా నలపకుండా మూడు పేటలు పేనకుండా వట్టి దూదిని కానీ అంటించే శవాభాగ్గనం అంటే వస్తుంది. అంటే గుణములు కర్మ సంబంధము లేనటువంటి ఆత్మస్వరూపానికి పొగ ఉండదు అంటే అర్థము అహంకార మమకారములు అంటవు. ఇవి అంటడానికి కారణము నీ గుణములు నీ కర్మ. మన లోపల మనస్సు, దానిపైన 10 ఇంద్రియములు, 5 ఇంద్రియములు జ్ఞానేంద్రియములు, 5 ఇంద్రియములు కర్మేంద్రియములు, 10 ఈ 11, ఈ 11 అనేవి మన మనస్సు యొక్క వ్యాపారాలు. ఇవి చేస్తే ప్రతి పని ఇవి కాదు చేసేది, లోపల ఉన్న మనస్సు వీడి చేత చేయిస్తూ ఉంటుంది. చేయి నడు అంటుంది లోపల, అంటే కాలు లేచి వెళ్ళిపోతుంది. ఏమంటే వాడు ఒకసారి ఇక్కడ కూర్చోలేడు అంటే కాలు కదలక, కాలు కదిలి వెళ్ళిపోలేదు, వాడు లోపల మనస్సు పదన పదన్నది, అంటే కాలు పాపం రాగడే అనిపించలేదు, మనస్సు ఎంత చెప్తే అంత చేయాలి. చూడన్నది కంటిని, కన్ను చూస్తుంది, చెవిని వినన్నది, చెవి వింటుంది. కాబట్టి ఈ 11 పనులు చేసేది లోపల ఉండే మనస్సే. ఆ మనస్సుకి అది చేయడం చేత సూక్ష్మమైనటువంటి లోపల ఉన్నటువంటి భూతములు ఉన్నాయే, ఆ భూతములు అవి 5 ప్రాణవాయువులు, ఇవన్నీ కలిసి మళ్ళీ వీడు ఎలాంటి ఆలోచనలు ఎలాంటి పనులు వెనక చేయించాడో దానికి అనుగుణమైనటువంటి మరొక పట్టణాన్ని నిర్మిస్తాయి, శరీరాన్ని మనకి తయారు చేసి పెడతాయి. అప్పుడే వచ్చి జన్మలో ఎలాగుండాలో ఈ ఇల్లు మారాలన్నవాడు నెల రోజుల ముందు నుంచి కొత్తలు చూసుకుంటూనే ఉంటాడు, కొత్తలు చూసుకొని ఫిక్స్ చేస్తాం, అద్దె కూడా ఇచ్చేస్తాం, అడ్వాన్స్ ఇస్తాం, తాళం వేస్తాం, ప్రవేశించాం. మన బతుకు అంతే, ఈ జన్మలో ఉండగానే అప్పుడే రాబోయే జన్మ రెడీ చేసుకుంటూనే ఉంటాం. ఇప్పుడు మనం చేస్తున్న పనులను బట్టి మనకి భవిష్యత్తు జన్మ రెడీ ఎలా ఉంటుందో మనకి తెలిసిపోతుండదు. మనం ఇప్పుడు పశువు పనులు చేస్తే వచ్చే జన్మ మనుష్య జన్మ ఎలా వస్తుంది? మనం ఈ జన్మలో ప్రవర్తించే ప్రవృత్తులు మన మనస్సు ఎలా మన చేత చేయిస్తోందో తెలుసుకుంటే రాబోయే జన్మ ఏదో మనకి ఇప్పుడే డెఫినెట్. అందుచేత ఆ జన్మలన్నీ దీనిలో ఉంటాయి. ఇందులో ఈ మనస్సు లోపల నీకు కలిగినటువంటి వాసనల వలన రాబోయే జన్మ ఉంటుంది.
అవి నీవు చూసే వాసన ఏది నీకు రుచిగా ఉంటుందో చూడు. నీకు ఎవరిని చూస్తే అందంగా ఉండి కనిపిస్తుందో చూడు. ముట్టుకుంటే ఏది బాగుంటుంది, రుచి ఎలాగుంటుంది, వినికిడి ఎలాగుంటుంది, మలమూత్ర విసర్జనాలు ఎలాగుంటాయి, భార్యతో రమించేటప్పుడు ఎలాగుంటుంది, మాట్లాడేటప్పుడు ఎలాగుంటుంది, ఇవన్నీ నువ్వు చూసుకుంటే బాగుంది బాగుంది, అబ్బా అమ్మాయి ఎంత బాగుంది, పిండి వాళ్ళు ఎంత బాగుంది, ఈ శబ్దం ఎంత బాగుంది అనిపించింది అనుకో, వచ్చే జన్మలో మళ్ళీ ఇంతకంటే ఘోరంగా మళ్ళీ అనుభవిస్తావని అర్థం. ఇప్పుడు ఈ జన్మలో వింటున్నటువంటి వింటున్నాడు అంతే, ఏమంటే ఎలా ఉంది ఏమిటో, వాడు విన్నా తెలియదు, తిన్నా తెలియదు, చూసినా తెలియదు, ఏమి చేసినా తెలియదు, అన్నీ జరుగుతూ ఉంటాయి శరీరంతో పనులన్నీ. ఆ స్థితి కలిగిన వాడికి మళ్ళీ జన్మ లేదు. ఆ స్థితి కలిగిన వాడికి జన్మలో తాను కొంతమంది సత్వంతో భగవంతుడు, మరొకటి కథలేవో వింటూ లోక కథలు వింటాం, మరొకడు లౌక్యం వింటాడు, మరొకడు తామసముతో ఒకరిని హింసిస్తాడు, మరొకడు ఒకరి డబ్బు తనకు కావాలని కాజేస్తాడు, ఒకడు ఎవరైనా ఇచ్చింది ఏదైతేనే ఇది మంచిది అనుకున్నావా లేదా, ఇది నాది దాచేవా లేదా పట్టుకెళ్ళి దాచి నాదనుకుంటే అది దానం ఇచ్చినటువంటి గొప్ప డబ్బైనా దాచితే ప్రమాదమే, దొంగతనం చేసి దాచినా ప్రమాదమే. అది వాడిది తామసము, ఇది నీది సాత్వికం, అంతే తేడా. కాబట్టి ఏదైనా దీని ఎందు నాది అనే బుద్ధి నీకు కలుగుతోందా లేదా, అది కలిగితే నీకు అప్పుడే భవిష్యత్తు జన్మకి ఇది ఏర్పరుస్తోంది. ఈ విధంగా వస్తువులు ఏర్పడితే, వాటి ఎందు నాది అనే బుద్ధి ఏర్పడితే, ఆ వస్తువులన్నీ నేను అనుభవిస్తున్నాను, నేను సంపాదించాననే బుద్ధి కలిగితే, ఈ మనస్సుకి కలిగిన ఈ వికారములే, ఒక వికారం ఇప్పుడు కలిగితే ఇది మరొక్క 4 రోజులకి 100, తర్వాత 1000, తర్వాత 100,000, సహస్రశ, శతశ, కోటిశ కలుగుతాయి. ఎన్నెన్ని ఊహలు, ఎన్నెన్ని పనులు, ఎన్నెన్ని నడకలు, ఎన్నెన్ని చూపులు, ఎన్నెత్తున్నామండి జీవితంలో, ఇవన్నీ లోపల మనకి పూసుకుంటున్నాయని మనకి తెలియదు. విశేషం అయిపోయింది అప్పుడు, ఏదో అప్పుడు చూశాను కానీ నాకేం లేదండి, పైకి నీకేం లేదండి, లోపల పూసుకుంది వెళ్ళి. కాబట్టి ఏదో అప్పుడు తినేసాను కానీ, ఏమంటే చిన్నతనం చేయదు కానీ నాకు ఇప్పుడు దాని మీద రుచిలేదు, ఆ లోపల తిన్నది లోపల కూర్చుంది. ఈ విధంగా నీ లోపల ఉండిపోయినాయి ఇవన్నీ. ఈ పరమాత్మ అనేటువంటి వాడు లోపల ఉండి, వాడు మన చేత ఇవన్నీ చేయిస్తున్నాడు, వాడు నా లోపల ఉన్నాడు, నా కొరకు కాదు. చూశాను మంచి పువ్వు, స్వామి నీ పాదములకు అర్పించాలి. చూశాను మంచి పిండి వంట చేశాను, స్వామిని వారగించు. మంచి జలములు చూశాను, మా స్వామికి అభిషేకం చేసి పాదతీర్థం పుచ్చుకుంది. ఇట్లా ప్రతీది 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 వాడి కొరకు, వాడి కొరకు వాడిది అనే భావన నీ లోపల కలిగితే, వాడికి నేను పైనున్న పనిముట్టునని నీ లోపల భావన కలిగితే, నీవు చేసే ప్రతి పని, నీవు చూసే ప్రతి చూపు, నీవు నడిచే ప్రతి నడక, నీవు ఆలోచించే ప్రతి ఆలోచన నీ లోపల వాసనలు పుయ్యవు, లేకపోతే పూస్తాయి. అయితే భగవంతుడు అనేటువంటి వాడు ఉన్నాడని నమ్మకం ఏమిటండి అంటే, ఇప్పుడు గాలి ఉందా లేదా, ఏమిటి చెప్పడం, ఎక్కడ తగలడం లేదు శరీరానికి, కంటికి కనపడడం లేదు, ఉందనాలా లేదనాలా, ఉందనే అనాలి, లేదని ఎలా అంటాం, లేకపోతే మనం ఉండం కనుక. కాబట్టి మన లోపల గాలి ఉందని మనకి ఇప్పుడు తెలియదు, లోపల ఏం జన్మి మనం చప్పుడవుతోందండి, గాలి ఏమైనా ఉందని ఎవరికైనా తెలియడం లేదు, కానీ ఉంది గాలి, ఇక్కడ గాలి ఉంది. గాలి ఎలాగైతే స్థావరములు జంగమములు అన్నిటి లోపల ఉండి వాటికి ఉన్నదని తెలియకుండా కనపడకుండా ఎలా ఆత్మగా అంటే వాటిని నిలబెట్టి నడిపిస్తోందో, అలాగే భగవంతుడు కూడా మన లోపల ఉండి మనకు కనపడకుండా మనకు తెలియకుండా మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన వాసుదేవుడు అంటారు. దీనిని తెలుసుకుంది ఆయన, ఇది నీ మనస్సు లోపల సంగము తగ్గాలి. సంగము తగ్గి జ్ఞానము చేత ఇదంతా ఏమిటో తెలుసుకుని, ఇదంతా సత్వరజస్తమో గుణములు కలిగిన ప్రకృతి యొక్క వికారము, సత్వరజస్తమో గుణములు కలిగిన ప్రకృతి యొక్క వికారమైన దీనిని సర్వేశ్వరుడు నా కర్మలను నా చేత అనుభవింప చేయడానికి ఇన్ని రకములుగా నా చుట్టూ, నా శరీరముగా, నా ఇంద్రియములుగా, నా మనస్సుగా, నా పరిక, నా చెట్టుగా, నా ఇల్లుగా, నా భార్యగా, నా పిల్లలుగా ఏర్పాటు చేసి ఉంచాడు. వాటి ఎందు సంగము కాదు, ఇది కర్మానుభవములకు వచ్చినది. ఎందుకు అది, ఇది లేకపోతే నేను లేనా, నేను లేకపోతే అది లేదా, కానీ నా కర్మ కోసం ఉన్నది అని అనుకొని, తన లోపల ఉన్నటువంటి 6 శత్రువులను అంటే ఇంద్రియములను జయించుకొని తన ఆత్మతత్వాన్ని తెలుసుకొని తిరుగుతూ ఉండాలి. ఎప్పుడైతే మనకన్నిటికీ బీజము భూమిలో గింజ వేసినట్టుగా మన లోపల ఆ లింగము మనస్సు, ఈ ఆత్మలింగం, ఆత్మలింగం అంటారు, ఆత్మలింగం అంటే మనస్సు, ఈ మనస్సు అనేటువంటిది సంసార తాప ఆవపనం, సంసారములో ఉండే తాపములన్నీ మొలిచే చోటు, అందులోంచే పుడతాయి దుఃఖాలన్నీ. అది ఎప్పుడైతే నీవు తెలుసుకోకుండా
దాని లోపల కలిగేవన్నీ అనుభవించేవన్నీ నావనుకుంటావో అంతవరకు నీవు దుఃఖములన్నీ నీవే అనుకుంటూ ఉంటావు. ఆయన అది నీకు పరమశత్రువు. అహంకార మమకారములను కలిగించి అన్నీ నావనిపించి అన్ని రకములైన భోగములు నేను అనుభవిస్తున్నాననిపింపజేసేటువంటి మనస్సే నీకు శత్రువు. దాన్ని జయించు. ఎట్లా జయించడం అండి? గురోహో హరే చరణోస చరణ ఉపాసనాస్త్ర. నీకు ఒక అస్త్రం ఉంది కత్తి, దానితో నరికే. ఏమిటి అస్త్రం? భగవంతుని యొక్క పాదములను సంతతము ధ్యానము చేయడము, ఆ భగవంతుని గురించి తనకి తెలియజేసినటువంటి గురువు యొక్క పాదములను సంతతము ధ్యానము చేయడము, ఈ హరే గురోహో చరణ ఉపాసనమనే అస్త్రముతోటి తాం జహి ఆ మనస్సుని నరికి పారేయాలి. అంటే అర్థమేమిటి? లోపల ఏది వచ్చినా లోపల మనసుకి వెళ్ళి ముద్ర వేయకుండా చూసుకోవాలి అన్నాడు ఆయన. ఈయన రఘుగంటు తెల్లబోతున్నాడు. అరే ఎంత విషయం చెప్పేస్తున్నాడు ఈ బోయేవాడు, మోస్తున్నవాడు. నమో నమః నమస్కారం చేస్తున్నాడు ఆయన, సాష్టాంగంగా పడిపోయినాడు. నమో నమః కారణ విగ్రహాయ స్వరూప తుచ్ఛీకృత విగ్రహాయ నమః అవధూత ద్విజబంధులింగ నిగూఢ నిత్యానుభవాయ తుభ్యం. స్వామి, మమ్మల్ని అనుగ్రహించడానికి రూపమును దాల్చి లోకమునకు వచ్చినవాడివి కానీ కర్మచేత రూపమును దాల్చి వచ్చినవాడవ తండ్రి. కేవలముగా నీ స్వరూప జ్ఞానముతోటి ఈ ఈ పైనటువంటి దేహాన్ని ఇచ్చి ఇది బట్టి తుచ్ఛమైనదని ఎంత నిర్ధారణగా తెలుసుకున్నావు తండ్రి. లోకములో ఉన్న సుఖమును కాని, దుఃఖమును కాని, శోకమును కాని, మోహమును కాని లోపల మనసుకు అంటకుండా పైకి తోసివేసినటువంటి వాడా. ఒక బ్రాహ్మణుడు అనే పేరు పెట్టుకుందుకు వీలైన శరీరముతోటి కనబడుతున్నవాడా? భగవద్ అనుభవములు నిత్యం అనుభవిస్తూ నిగూఢముగా లోపల మరుగుపరుచుకున్నవాడా? నీకు నమస్కారం. నీ మాటలున్నాయే నాకు. రోగముతో బాధపడుతున్నటువంటి వాడికి మందు ఎలా పనిచేస్తుందో, వేసవికాలములో ఎండ తాపమునకు తపించిన వాడికి చల్లని నీరు, ఫ్రిడ్జ్లో నీరు దొరికితే ఎంత సంతోషంగా ఉంటుందో, కేవలం ఈ దేహమే నేను అనేటటువంటి పాపపు దృష్టితో పాముకరిచి విషమెక్కి ఉన్న నాకు నీ మాటలు అమృతము వలె ఔషధములా పనిచేసాయి తండ్రి. అందుచేత నిన్ను మరి కొంచెం సందేహాలునే అడుగుతా అని చెప్తావా అన్నాడు. అలాగే అడగవయ్యా అన్నాడు. అని అడిగితే ఆయన, నా షంజసా తత్వ విమర్శనాయ భవాన్ అముష్మిన్ భ్రమతే మనోమి. ఆ తత్వములు తెలుసుకుందుకి నా మనస్సు తొందరపడుతోంది, తెలియజేయవలసింది. అప్పుడు మళ్ళీ ఆయన చెప్పినాడు, నువ్వు ఇందాక ఒక మాట అన్నావు, ఏమిటిది? ఏమంత అంత బరువుగా ఉన్నావు, అంత లావుగా ఉన్నావు, మొయ్యలేవా, చాలాసేపు ఏ మోసావు అన్నావు. అంటే నేనేమన్నాను? నేను మోసేవాడినా? నేను నడిచేవాడినా? నేనేం నడి పొందేది ఊరుందా? నాకేమన్నావు? ఏమిటి ఆ మాటకు అర్థం నాకు బోధపడలేదు. నువ్వు మొయ్యలేదా? నీ నిజం మీద దండి ఉంది, దాని బరువు నీకు ఎక్కడం లేదా? ఏమిటి అంటే, అయ్యా నీకు అసలు మొత్తం పదార్థం తెలియలేదు. అంత భూమి, ఈ భూమిలో ఒక భాగం సమంగా ఉంది, దీనిని నేల అంటున్నాం. ఆ భూమిలోనే ఒక భాగాన్ని తీసి ఒక పల్లకీగా తయారు చేశాం. ఒక చెట్టు నరికి ఆ చెట్టు కూడా భూమిలోంచి వచ్చినదే భూమి వికారమే. భూమి వికారమైనటువంటి చెట్టును నరికి పల్లకీగా చేశాం. ఆ భూమిలోంచి పుట్టిన వాడిదే నీ శరీరం. నీ శరీరం ఇలా కాళ్ళు చేతులు ముక్కు మూతితోటి ఉంటే దానిలో కూర్చున్నాం. ఆ భూమితో చేసిందే నా శరీరం. ఈ శరీరానికి కాలు, కాలు మీద పిక్క, పిక్క మీద తొడ, తొడ మీద కడుపు, కడుపు మీద గుండె, గుండె మీద చేతులు, చేతుల మీద భుజాలు, భుజాల మీద తల మెడ, మెడ మీద తలకాయ, భుజం మీద పల్లకి. ఇప్పుడు అక్కడ నేల ఉందా? ఆ నేల మీద చెట్టు ఉందా? అబ్బా ఎంత బరువు అండి, ఎలా మోస్తోందో అని ఎవడైనా అనుకుంటున్నారండి? ఏమి ఎందుకు అనుకోలేదు? అబ్బాయి ఎంత ఎన్ని కొబ్బరి చెట్లు మోస్తోందండి నేల, ఎంత కష్టమో అని ఒకటి అనడి. కొబ్బరి చెట్టు మీద అన్ని కాయలు ఉన్నాయే, అబ్బా కొబ్బరి చెట్టు ఆ ఇంత కాయలు ఎలా భరిస్తున్నావే అనడం లేదే. ఈ అరుగు మీద ఈ బల్ల వేస్తే పాపం అరుగా నువ్వు ఎలా పోస్తున్నావే అనలేదే. ఏమిటి కారణం అంటే, ఇవన్నీ చైతన్యం లేనివి, ఇవన్నీ భూమే, ఇలా ఒకదానికి ఒకటి పేరుస్తాం, ఏం పెద్ద ప్రమాదం లేదు, అలా ఉంటాయని నీకు తెలుసును కనుక. ఇప్పుడు ఈ శరీరం అనేటువంటిది నేను అనుకుంటున్నావు, అది నీకు వచ్చిన ప్రమాదం. శరీరము కూడా నేల మీద ఉన్నటువంటి రాయంతో, రాయి మీద ఉన్నటువంటి రాయంతో, ఇంటి మీద ఉన్నటువంటి ఇటుకంతో, ఇటుక మీద ఉన్న పెంకెంతో అలాంటిదే మన శరీరము. దీనిలో ఉన్న నేను అన్నది శరీరం కాదు, దానికంటే వేరు. అందుచేత నీవు అంటున్నటువంటిది ఏమిటి? అది అయం జనో నామా. ఈ మోస్తున్నాడు వీడు అంటున్నావే, వాడు ఎవడొక్క మాట ఆలోచించు.
పృథివ్యాం య పార్థివః ఒక పృథివితో ఒక మట్టితో తయారు చేయబడ్డ ఒక ముద్ద. ఇంత ముద్ద తీసిలా పెట్టాడు. పెడితే వాడికి అంఘ్రి పాదాలో ముద్ద మట్టి, పిక్కలో ముద్ద మట్టి, తొడలో ముద్ద మట్టి, నడుము, కడుపు, శిరస్సు, మెడ, భుజములు, దానిమీద ఆ పల్లకి దండె, దానిమీద రాజుగారనే పేరుతో ఉన్న మట్టి ముద్ద. కానీ నువ్వేమనుకుంటున్నావు, లోపల కూర్చున్నటువంటి మట్టి ముద్ద రాజు అనుకుంటున్నావు. పిల్లలు పెట్టుకుంటారు రెండు బొమ్మల్ని, ఈ పక్క ఈ పక్క అను, ఎందుకని వీడి బొమ్మ ఇది వీడి బొమ్మ ఇది, వీళ్ళిద్దరికి పెళ్ళో మరొకటో ఏదో చేస్తాం. చేసినప్పుడు వాళ్ళు ఎంత అల్లరి పడిపోతారో తెలియదు. ఏ నా నా మా అమ్మాయిని అన్యాయం చేసిన మా పిల్లలు పెద్ద అల్లరి ఏమిటి, ఏదో పెళ్ళిలో మనం తగులు అడుగుతుంటే వాళ్ళు చూస్తే చిన్నపిల్లలు ఆడు మనకి ఏమిటి తేడా, మా అమ్మాయి మా అమ్మాయి, మా అబ్బాయికి నువ్వు మా లాంఛనాలు చేయలేదు, మా వాళ్ళని అగౌరవం చేశావు, వీళ్ళ పిల్లలు కూడా ఇంత ఆకులు పెట్టుకొని ఆడుకుంటున్నటువంటి పిల్లలకి ఇది మట్టితో చేసిన బొమ్మే, ఇది మట్టితో చేసిన బొమ్మే, ఈ రెండు బొమ్మల్ని పెట్టుకొని వాళ్ళు ఎంత ఆనందంగా ఎంత తృప్తితో ఎంత దెబ్బలాటలు ఎంత ఆనందాలు పొందుతున్నారో మనం అంతే. కాబట్టి నువ్వు కేవలముగా ఆ పల్లకీలో పెట్టినటువంటి మట్టి ముద్ద రాజు అనుకున్నావు. ఆ పల్లకీలో పెట్టిన మట్టి ముద్ద రేపు పొద్దున కానీ ఆ రాజు అన్న పేరుతో నువ్వు అనుకుంటున్నటువంటి నువ్వు లోపల నుంచి లేచిపోతే అది మట్టి ముద్దే, దాని పేరు రాజు కాదు. మరి ఎందుకు రాజని, ఆ మట్టి ముద్ద లోపల నువ్వుండి ఆ శరీరానికి ఆ రాజు అనే పదవి ఉన్నదాని నేను అనుకుంటున్నావు కనుక రాజుని అహంకరిస్తున్నావు. అందుచేత వీళ్ళు తక్కువ నేను ఎక్కువ అనుకున్నావు నువ్వు ఇందాకను. హాయ్ ఎవరా ముషివడివి, నేను మోయబడేవాడిని పెద్ద కబులు చెప్పేవే. అది అధికష్ట అధికష్ట దీనాన్ దిష్ట్యానిగృణన్ నిరనుగ్రహోసి. అరే రే వీళ్ళు మనకంటే తక్కువ నేను ఎక్కువ అనుకునేటువంటి మాట కూడా ఎందుకు కలుగుతోంది నీ లోపల నుంచి. తాను మట్టి ముద్దని తెలియక తన శరీరం మట్టి ముద్దే, వాది మట్టి ముద్దే, ఆ మట్టి ముద్దలు రెండు అక్కడ ఉంటే రెండూ పనికిరానివే మనకి, ఇది తీసి పారేస్తాం ఇది తీసి పారేస్తాం, దానికి గొప్ప తక్కువ లేదు రెండు మట్టి పిల్లలు పడి ఉంటే. మన శరీరంలో ఒక శరీరము లోపల ప్రవేశించిన వాడు రాజుగా ఉన్న పదవిలో సింహాసనం మీద ఉంటే ఈ మట్టి ముద్ద దాన్ని చూసే నేను రాజుని కిందని కూర్చున్న మట్టి ముద్ద నువ్వు నా సేవకుడు అంటున్నావు. ఇది కేవలంగా నీకు కలిగిన భావన చేత వచ్చినటువంటి తప్ప దానిలో ఏమీ లేదు. అందుచేత భూమి మీద చెట్టు ఉంది, చెట్టు అన్న ఆకారంతో ఉన్నంతసేపు మళ్ళీ అది పడిపోతే ఏమంటున్నావు మట్టి అంటున్నావు. ఆ మట్టిలోంచి కింద గడిపోయింది ఏమిటంటున్నావు, భూమి అండి ఇదంతా నేలేనండి, దున్నీసామంతా సమం చేసేసాం, నేను ఇక్కడంతా ఎత్తు పొల్లాలు ఉంది, ఇదే ఇక్కడ దిమ్మండి, ఇదిగో ఇక్కడ పల్లం అండి, ఇదే ఇక్కడ చిన్న కొండండి, ట్రాక్టర్ తెచ్చేంత లెవెల్ చేశారు, ఇవాళ ఏమన్నారు దాన్ని భూమి అండి అన్నారు. మరికొంచెం వెనక్కి వెళితే ఆ భూమి అంతా దాని సూక్ష్మమైనటువంటి పరమాణువులుగా వెళ్ళిపోతుంది. అందుచేత లోకములో ఏ వస్తువైనా ఈనాడు నీకు కనిపించే రూపము, ఈనాడు నీకు కనిపించేటువంటి పేరు అనేవి కలిగినవన్నీ కూడా వెనకనున్నటువంటి మూల పదార్థం కంటే వేరు కాదు. దాని లోపల ఉన్న జీవుడు అనేటటువంటి వాడు అది ఒకటి కాదు. కర్మ వలన అట్టి శరీరము నాకు లభించింది, ఈ శరీరమును కర్మ అనుభవానికి ఉపయోగించుకోవాలన్న జ్ఞానం లేక నేను అది అనుకున్నందువల్ల నీకు అన్ని బాధలు అను. ఆత్మ లోపల పరమాత్మ ఉండి దీనిని ఈ ఆత్మకి కర్మానుగుణముగా సంకల్పించి వీడికి ఇచ్చాడు అనుభవిస్తున్నాడు. వెండి చెంబుహుడికి, బంగారపు చెంబుహుడికి, ఇత్తడి చెంబుహుడికి, రాగి చెంబుహుడికి, మట్టి పాత్రుడికి దాహానికి ఇచ్చాం. ఐదుగురు దాహం తాగుతున్నారు, అయిగా నీళ్ళు వెళ్ళిపోతున్నాయి తాగడానికి పనికొస్తుంది తాగేస్తున్నారు. అలా బంగారపు చెంబువాడు అయ్యి తన గొప్పవాడు అంటాడు వాడు, దానివల్ల జరిగే పని వాడు నీళ్ళే తాగుతున్నాడు వీడే నడుగుతాడు, ఇది మట్టి పాత్ర, అది మట్టిలోంచే వచ్చింది ఇది మట్టిలోంచే వచ్చిందని వాడికి తెలియదు. కాగా తాగి తాను మట్టిలోంచే వచ్చానని వాడికి తెలియదు. కాబట్టి ఏమవుతుంది, ఎందుకు ఈ అహంకారాలు వస్తున్నాయి, ఆ వస్తువులు ఏమిటో తెలియక వీటి మూల పదార్థం ఏమిటో తెలియక వస్తుంది నాయన. కాబట్టి నాకు నొప్పి నావే, నాకేం నొప్పి లేదు, మట్టి మీద మట్టి పెట్టాం, ఉండ మీద ఉండ పెట్టాం, మట్టి ముద్ద మీద మట్టి ముద్ద, రాయి మీద కొండ మీద మరో రాయి, రాయి మీద రాయి పెడితే రాయికి అడుగు రాయికి బరువు ఉంది అనుకుంటే ఎంత వివేకమో. భూమిలో భూమి మీదే దానికంటే వేరుగా నా పాదాలు, నా పాదాల మీద పిక్కలు, పిక్కల మీద కడుపు, కడుపు మీద భుజం, భుజం మీద దండె, దండ మీద నువ్వు ఉంటే ఇవన్నీ రాయి మీద మట్టి మీద మట్టి పోక పెట్టినట్టే. అంతేకాని దీని లోపల ఉన్నటువంటిది ఆత్మ అనబడే వస్తువుని దీనిని తన కర్మానుభవం కోసం ప్రవేశించాను, భగవంతునికి సేవ కోసం నేను ఇందులో ఉన్నానని తెలియక ఇది నాది అని నీ మనసు దాని ఎందు భావమును నీకు పెంపొందించడం చేత నీకు వచ్చింది. జ్ఞానము గల వాడికి అది విడిపోతుంది, విడిపోతే ఇది అనుభవించినవన్నీ వాడికి అంటావు, దానిలోనే ఉంటాడు వాడు, అది కోశిస్తున్నా వాడికి తెలియదు. ఇప్పుడు యోగాభ్యాసం చేసిన వాడు
శరీరాన్ని స్తంభింపజేసి లోపల జ్ఞానాన్ని ఆపరేషన్ చేయించేసి ఉంటారు. మనం మత్తెక్కిస్తే ఆపరేషన్ చేసేసినట్టే, ఎనస్థీషియా ఇస్తే ఆపరేషన్ చేసేస్తుంటే మనకేమీ తెలియడం లేదు. ఏమిటైపోతుంది ఎనస్థీషియా చేస్తేనండి, అంటే ఇదిగో ఇది నేను అని లోపల ఉండే దానికి దీంతో కనెక్షన్ తీసేశారు వాళ్ళు తెలివితేటలు కానీ. ఆ కనెక్షన్ వాళ్ళు తీయకుండా నీ అంతటి నువ్వు తీసుకో, యోగాభ్యాసం చేత లోపల భగవంతుడి దగ్గరపో. వెళ్ళిపోతే ఈ బాడీ కాన్షియస్ పోతుంది, శరీరం నాది అనే బుద్ధి పోతుంది, కోసేసినా ప్రమాదమే ఉండదు. కాబట్టి దీనికి బాధ నీకు దీనితో ఉన్న సంబంధం వల్ల వచ్చింది, కానీ నీకు సహజముగా ఉన్నది కాదు. దీనితో నీకు గల సంబంధమును నీవు వెనుక కాని విత్డ్రా చేసి ఎవరితో నీకు సంబంధం ఉన్నదో వాడితో సంబంధము కలిపితే ఈ శరీరమును కలిగిన బాధలు నీకు కలగవు. ఇదేయా పరమతత్వము. నువ్వెవడివని అడిగే విందాక పాపం మాట కదా, నీ చెబుతాను చెప్పకపోతే ఎలాగో, నేనెవడో చెప్పదా. అహం భరత, నేను పూర్వన్న ఈ శరీరానికి పేరు భరతుడు. నేను రాజ్యంలో ఉంటూ ఒకనాడు పొరపాటు చేసి ఇలా ఈ సంగమును విడిచిపెట్టి విన్న వాటి మీద కానీ చూచిన వాటి మీద కానీ మమకారాన్ని విడిచిపెట్టేసి భగవంతుడి ఆరాధనమే నాకు కావాలనుకుని అట్లాగుండి ఒకనాడు మృగము ఒక లేడి మీద మమకారం పెట్టుకొని చచ్చిపోతున్నప్పుడు ఆ లేడీనే తలంచి మళ్ళీ లేడీని అయిపోయినాను. ఇప్పుడు లేడీ నుంచి మళ్ళీ వచ్చి ఆ మృగదేహం నుంచి విడిచిపెట్టి మళ్ళీ ఈనాడు ఈ రూపంలో ఉన్నాను. ఇప్పుడు నా లోపల కృష్ణార్చన, కృష్ణమూర్తి, కృష్ణ ధ్యానం, కృష్ణస్మరణం తప్ప వేరొకటి లేదు. అందువల్ల మనము మానవులమే జన్మించిన వారము అసంగ సుసంగ జాత జ్ఞానాసిన. అసంగులైన వారు కొందరు ఉంటారు పెద్దలు, వారికి శరీర సంబంధం ఉండదు. అట్టి పెద్దలతో సహవాసం ఏర్పరచుకో, వారి దగ్గరికి వెళ్ళు, వారి మాటలు విను. వారి వలన పదే పదే వినగా 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 వారి సహవాసం కలగగా వారి మాటల వలన, వారి స్పర్శ వలన, వారి దర్శనము వలన వారి అనుభూతి నీలోకి సంక్రమిస్తుంది. దాని వలన నీకు ఒక జ్ఞానం అనే కత్తి దొరుకుతుంది. దానితో ఇది నేను ఇది నాది అనేటువంటి మోహము ఛేదింపబడుతుంది. దానివలన నీవు స్మృతి కలిగి పొందవలసినటువంటి దారికి చివర పొందుతావు అని బోధపరిచాడు. ఇంకా చెబుతున్నాడు నాయన, దురత్యయే అధ్వని. మనం ఒక బాటసారును, మనం ఒక బాటలో ప్రయాణం చేస్తున్నాం. అవతలి ఒడ్డు తద్విష్ణోః పరమం పదం, అవతల సర్వత్ర వ్యాపించి ఉన్న భగవత్తత్వమును చేరడం మనకి ప్రయోజనం. దానిని పొందడానికి మనము దీనిలో ఉండి రజస్తమస్సత్వ విభక్త కర్మదృక్, రజస్సు తమస్సు సత్వం అనే మూడు గుణములతో మనము చేసే ప్రతి పని మన లోపల శోకాన్ని మోహాన్ని ప్రకాశాన్ని కలిగిస్తూ ఉంటే ఇవి నేను చేస్తున్నాను నాదనుకొని సయేష సార్ధ అర్ధపర పరిభ్రమన్. దీనివలన ఒక ప్రయోజనం కావాలి. ఏమిటి కావాలి? ఈ వస్తువును నేను అనుభవించాలి, మా పిల్లలకి పెట్టాలి, మా పిల్లలు ఉండడానికి ఇల్లు సంపాదించాలి. కోరిక అర్థం, అర్థం అంటే దానివల్ల ఒక ప్రయోజనం, దానివల్ల ఒక ప్రయోజనం. దీనివల్ల ఒక ప్రయోజనము నీకు కాదు, దీనివలన ప్రయోజనము వారిది, ఇది వాడిది. నీవు ఇక్కడ మధ్యలో ఉండి దాన్ని దానికి అందిస్తూ ఉండడమే నీ పని. కాబట్టి నీవు చేసేటువంటి పని నీ ప్రయోజనమునకు కాదు అని మనకు తెలియక ఒక ప్రయోజనము నాకు కావాలి అని మనం ఉండగానే మనకు దాని ఎందు మమకారం ఏర్పడుతుంది. దీని లోపల ఆరుగురు దొంగలు ఉన్నారు ఈ శరీరంలో, జ్ఞాపకం పెట్టుకో. ఆరు ఇంద్రియాలు ఉన్నాయి. కన్ను ఒక దొంగ, చెవి ఒక దొంగ, ముక్కొక దొంగ, చర్మం ఒక దొంగ, నాలుగు ఒక దొంగ, అలాగే ఆరు ఐదు ఇంద్రియములు ఇవి, మనస్సు ఆరవ దొంగ. ఆరుగురు దొంగలు మన శరీరంలో ఉన్నారు, నిన్ను ఎప్పుడు వంచిస్తూ ఉంటారు. అడవిలో ప్రయాణం చేసేవాడిని దొంగలు దోచుకున్నారని ఓ పెద్ద పేపర్లో వేస్తున్నారే, ఎందరు ఎన్ని దోపిడీలు జరుగుతున్నాయో ఒక్కడూ పేపర్లో వేయడు, రోజూ దోపిడీయే. మన లోపల ఉన్నటువంటి నేను నేను అంటున్నామే, ఈ నేననేటువంటి వస్తువు దీనిది కాదు, వేరే ఉంది. ఆ దానిని దోచుకున్నాయి, వీళ్ళలో కలిపేసుకున్నాయి. కలిపేసుకొని నేను అనుభవిస్తున్నాను, అనుభవిస్తున్నటువంటిది కన్ను చూస్తూ నేను చూస్తున్నాను అనవోయ్ అంటోంది, ఆలోచిస్తూ నేను ఆలోచిస్తున్నాను అనవోయ్ అంటోంది. పొరపాటుగా నువ్వు అంటున్నావు. వాళ్ళు నీ స్వరూప జ్ఞానాన్ని దోచుకుంటున్నారు. అవి తోడేళ్ళ లాంటివి, మేకల కాపలాదారు మేకని తోడేలు ఎత్తుకుపోయినట్టు నీ లోపల ఉన్నటువంటి నీ స్వరూప జ్ఞానాన్ని ఇంద్రియములనేటువంటివి దోచుకుపోతున్నాయి. ఇక్కడ చాలా పెద్ద పెద్ద లతలు, పెద్ద గడ్డి, పెద్ద చెట్లు బలిసిపోయినాయి. కఠోరమైనటువంటి పెద్ద పెద్ద ఈ దోమలు, ఈగలు, అటువంటి గంధర్వపురం ఒకటి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ గంధర్వపురం అనేటువంటిది
మనం అనుభవించేటటువంటి స్వప్నములు, మనం అనుభవించేటటువంటి భోగములలో ఉండేటువంటి చాలా తీవ్రమైనటువంటి వేదనలు వీటినన్నింటినీ మనం అనుభవిస్తున్నాం. ఇవి గంధర్వపురం అంటే ఇప్పుడుండి మరొక క్షణంలో ఉండని ఇంద్రజాలము లాంటిది. ఇవాళ మంచి సుఖం అనుభవించాం. ఓ ఎంత ఉత్సాహమో ఎంత అల్లరో ఇవాళ పొద్దు నుంచి పండగ 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 పెద్ద అల్లరి. సాయంకాలానికి పండగ వెళ్ళిపోయింది, రాత్రి సుస్థి చేసింది, గొల్లని ఏడుపు. ఏమరా మరి ఆ పండగ చేసుకున్నాం, అయిపోయింది అప్పుడు అంతే ఆ పండుగ. మళ్ళీ రాత్రి ఏడుపు అంటే ఏమైపోతుంది? ఒక కాలం అందు ఉంటుంది, తర్వాత అనుస్యూతము కాదు, అనుసరించాలి. అటువంటి కేవలంగా కొరివిదయ్యాలని తిరుగుతూ ఉంటాయి అడవిలో. ఆ కొరివిదయ్యాలంటే ఇలా దీపాలు ఏవో ఓడిపోతున్నట్టు కనిపిస్తూ ఉంటాయి. పూర్వం పల్లెటూళ్ళలో మనం ఉంటే అలా దూరంగా కనిపించేవి. ఆ కొరివిదయాలను వెళ్ళిపోతూ ఉంటాయి. అలాంటివే మన వీధి. ఇవి నిజమో కావు, కావా అవును, అట్లా మనని భయపడుతూ ఉంటాయి. ఒక్కొక్క చోట మన జీవితంలో కళ్ళు కనిపించకుండా ఇసగ జల్లేటువంటి గాలి వస్తుంది. ఇందాకది కన్ను తెచ్చిన మోసం, ఇప్పటిది ముక్కు తెస్తుంది దోషం. ఆ ధూళి తెచ్చి కళ్ళు కనిపించకుండా చేస్తుంది, నీ లోపల ఉండేటువంటి శక్తిని నశింపజేసేస్తుంది. కళ్ళు కనిపించి ఎటు వెళ్ళాలో తెలియదు. ఇంతలో పెద్ద గోల బయలుదేరుతుంది అడవిలో చెవికి. అక్కడ చిల్లికలని రాత్రి కీచురాళ్ళని ఉంటాయి, వరుస్తుండే చీమని చీకట్లో ఏమిటో సౌండ్ ఎక్కడ కనిపించదు, ధ్వని మాత్రం వస్తూ ఉంటుంది. వీటితోటి మనస్సు అంతా చెదిరిపోయింది. అక్కడ అపుణ్య వృక్షాన్ శ్రయతే క్షుధార్థిక ఆకలేసింది. నాలుగోది బయలుదేరింది వెంటనే. ఆకలేస్తే తినాలి, వేటినట్టు కన్నా అక్కడ ముషిడి చెట్లు, విషపు చెట్లు ఉన్నాయి. ఆ విషపు చెట్లు ముషిడి చెట్లు మన ఊళ్ళో అయితే తినకూడదు, ఆ పళ్ళు విషం. నేను ఏం చేస్తాను, తినక తప్పదని వాటి దగ్గరికి వెళ్ళి ఆ పళ్ళు కోసుకో తింటున్నాం. ఆ తర్వాత ఒక చోట నీళ్లు కనిపించాయి, అవి నిజంగా నీళ్లు కావు. ఆ నీళ్ళల్లాగా కనిపిస్తున్నాయి ఆ వెన్నెల్లోనూ ఆ ఎండలోనూ, వాటి కోసం పరిగెట్టాం. ఒక చోటకి వెళ్ళేసరికల్లా కార్చిత్స్ అంటుంది, దానిలోకి వెళుతున్నాం. ఇది మన జీవితం అనుకోండి. ఒక్కసారి మనం అనుభవించేవన్నీ మన ఇంద్రియముల చేత మనం అనుభవిస్తున్నటువంటి సుఖములని అనిపించుకుంటూ సుఖము కాని దుఃఖములను అనుభవిస్తూ ఉంటే అడవిలో తిరుగుతున్నటువంటి వాడికి ఇవన్నీ ఎలాంటి సుఖాలో అలాంటి సుఖాలు. ఇంతలో దొంగలు వచ్చి కాస్త ఉన్నది దోచుకుపోయినాడు. సూరైర్హృత స్వహ, ఏడుస్తూ కూర్చున్నాడు. ఈ విధముగా ఉండి ఉండేసరికి ఒక్కసారి ఎవడో వచ్చి మంచి విచిత్రమైనటువంటి పదార్థాలను తెచ్చి ఎదురుగా పెట్టేశాడు. మ్యాజిక్ ఇంద్రజాలం. దానిని చూసి ఇగో మిఠాయిలు, ఇగో ఇగో ఇల్లు, ఇల్లు అగలన్నాడంతా ఏముండదు కానీ ఇప్పుడు వెంటనే తాత్కాలిక ఓహో అంటే దృష్టవంతులు అంటే మీరు వచ్చారు కనుక మాకు ఇల్లు ఉంది కానీ మీరు వచ్చారు కనుక మా మిఠాయి ఉంది, మీరు వచ్చారు కనుక మేము భోజనాలు చేస్తున్నాం అని పొంగిపోతాం. ఇవన్నీ గంధర్వ నగరములు, ఉండవు వెంటనే. ఒక చోట కాలికి ముళ్ళు గుచ్చుకుంటూ ప్రయాణం చేస్తున్నాం. పదే పదే అభ్యంతరవన్నీ నార్దిత, ఆకలి వేసేస్తుంది. ఆకలి ఎక్కువగా వేసేస్తే పెళ్ళాం మీద పిల్లల మీద కోపం వస్తుంది. అది ఎందుకురా, వాళ్ళ మీద కోపం, నీ కడుపులో ఆకలిస్తే ఏమిటో తెలియదు. అప్పుడు వాడికి కనిపించిన వాడి మీద చికాకు వేస్తుంది. ఉండండి మా వాడు కొంచెం ఆకలిగా ఉన్నాడు, ఇప్పుడు లోపలికి రాకండి, మనం వాళ్ళని అడ్డుకుంటూ నెంజలు ఆకలిగా ఉంటే ఆయన నోటి వచ్చిన మాటలు మాట్లాడతాడండి మా ఆయన అని మనం తెలుసుకున్నాం. మనం బాధలన్నీ అనుభవిస్తున్నాం. ఈ ఆకలి అనేది ఎందుకు పుడుతోంది, ఆకలి నాకు ఎందుకు వేసింది, మీరేమైనా ఆలోచన ఉంటుందా ఉండదు. ఇది మనకు కలిగే అవివేకం. ఇలాగే అడవిలో వెళుతుంటే ఒక చోట కొండచిల ఉంది. ఆ కొండచిల తీయకుండా దాని నోట్లో గడిపాను, అది మింగేసింది. ఒక చోట పాములు, ఒక చోట గోతులు. జీవితం అంతా ఇది ఒక అడవిది. దీని పేరు భవాటవి అని పేరు. దీనికి భవం అంటే సంసారం. సంసారం అనేదే ఒక అడవి. ఈ అడవిలో మనం అనుభవిస్తున్నాం బాధలు, ఇందులో సుఖం అనుభవిస్తున్నాం అనుకుని ఇందులో ఉన్నామే. ఇదే ఆ అడవిని ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఆ అడవిలో ఉన్ననాడు ఏదో బాధపడుతున్నావు, ఇందులో ఉంటే సుఖపడుతున్నాను అనుకుంటున్నావే, ఇందులోనూ ఆ అడవిలో బాధలే అనుభవిస్తున్నావు. ఒకప్పుడు బాధలన్నీ పోయి ఒకసారి తన వాళ్ళు కనిపించి మళ్ళీ వస్తాడు. వస్తూ ఉంటే దారి తెలిసింది, వస్తున్నాడు. కానీ ఇప్పుడేం వాడికి సుఖం ఉందా, ఎవడూ లేడు, ఒక్కడు ఉన్నాడు. ఏమిటో ఎవడూ లేడండి, ఎవడూ లేడండి అని బెంగ. జ్ఞానం కలిగింది లోపల, భగవంతుడు తెలిసింది లోపల. కానీ మళ్ళీ వాడి దగ్గర ఉండి శాంతిగా ఉంటాడో అక్కడ ఆరాటం ప్రారంభమవుతుంది. కాబట్టి రహుగణ రాజా, నువ్వు కూడా ఇదిగో ఈ దారిలో నడుస్తున్న వాడివి. కాబట్టి నువ్వు ఒకటి జ్ఞాపకం పెట్టుకో, నేను ఒకరిని శిక్షించగలవాడను అన్న మాట మర్చిపో. వీరిని నేను శిక్షించాలి అనే పద్ధతి మానేయి. మనకి పనిష్మెంట్ శిక్ష అనుభవిస్తున్నాం మనం.
ఈ శరీరంతో మనము కర్మానుభవం అనుభవిస్తున్నాం. నేను ప్రభువుని కాను, వీడు నా సేవకుడు కాడు. అందరము భగవంతునికి సేవకలము. వాడు వీడి చేసిన తప్పుకు శిక్ష విధించేవాడు, కానీ నేను ఒక శాసకుణ్ణి, వీడిని నేను శిక్షిస్తున్నాను అనుకో. అన్నిటి యందు భగవంతుడు ఉన్నాడు కనుక అన్నిటిలోనున్న భగవంతుడికి ఇది శరీరమని చూసి ప్రేమించు. దేని యందు ఇది నాది నాది అనేటువంటి బుద్ధిని తగల్చుకోకు. భగవంతుని సేవ చేయి. దాని వలన నీవు పొందవలసినటువంటి అవతలి ఒడ్డు చేరగలుగుతావు అని చెప్పాడు. చెప్తే అప్పుడు రాజుగారు లేచడహో నృజన్మ అఖిల జన్మ శోభనం. ఎంత గొప్ప విషయం అండి తెలిసింది వాళ్ళకి. ఇలాంటి అదృష్టమైన జన్మలే. ఇంతకుముందు ఎన్ని పురుగులుగా పుట్టేమో మనం, ఎన్ని చెట్లుగా పుట్టేమో, ఎన్ని రాళ్ళై ఉన్నామో, ఎన్ని పక్షులైనామో పశువులైనామో వాళ్ళ మనుషులమైనామే, అన్ని జన్మలలోకి గొప్ప జన్మ మనుష్య జన్మ. కిం జన్మభి అపరై, మిగిలిన జన్మలు ఉండే ఏమి లాభము? ఈ శరీరములో కూడా ఏది గొప్ప శరీరము? పిల్లలతో పాపలతో సుఖముగా ఉంటే సుఖము కాదు, భోగములు అనుభవిస్తే సుఖము కాదు. యదృషీకేశ యశకృతాత్మనాం మహాత్మనాం వః ప్రచుర సమాగమః. భగవంతుని ఎందే నిరంతరము మనసు కలిగి లోపల భగవంతుని చూచి వానితో ఏకమై బయటి శరీరము తనకంటే వేరని ఎరిగినటువంటి మహాపురుషులైన మీ వంటి వారితో చేరడానికి ఉపయోగించిన ఈ శరీరము శరీరము. కాబట్టి మహాభక్తులైన మహాజ్ఞానులైనటువంటి వారిని కలవడానికి ఈ శరీరం ఉపయోగిస్తే ఈ శరీరం అంత గొప్ప శరీరం, మనకు ఉపకారం చేసిన శరీరం లేదు. నహ్యద్భుతం, ఆశ్చర్యం. ఏమిటి ఆశ్చర్యమయ్యా? త్వచ్చరణాబ్జరేణుభి హతాం సహస. ఈనాడు మీ పాదపరాగము నా తలకంటి నేను మిమ్మల్ని నమస్కరిస్తే నాకు తెలియకుండా ఏమిటో లోపలి పాపాలన్నీ పోయి, ఇంతసేపు నేను నాది నేను నాది అనేవాడికి ఆ నేను నాదులు ఏమిటో తెలియకుండా పోయి ఆ భగవంతుని అది నిర్మలమైన ప్రేమ కలిగింది. ఒక క్షణకాలమైంది మీ పరిచయం, నాకు ఎంతసేపు అయింది కనుక అంతా కలిపి ఒక అరగంట అయింది. ఈ ముహూర్త కాలము మీతో సమాగమం వలన అనాదిగా నా లోపల ఉన్నటువంటి దుస్తర్కం, దుస్తర్కం అంటే ఈ రేషనల్ థింకింగ్ అంటారే, అన్నిటికీ హేతువాదం. ఆ హేతువాదం వల్ల నా వివేకము నశించిపోయిన వివేకము మళ్ళీ ఇవాళ ఒక్కసారి విజృంభించింది. కాబట్టి నమస్కారం చేస్తున్నాడు ఆయన ప్రభువరుణుడు. ఎవరికి? నమో మహద్భ్యోస్తు. ఈ శ్లోకం చదువుతూ ఉంటారు మన పెద్దలు, అందరికీ నమస్కారం అనడానికి. నమో మహద్భ్యోస్తు, గొప్పవారికి నమస్కారం. నమ శిశుభ్య, పసిపిల్లలకి నమస్కారం. నమో యువభ్య, యువకులకు నమస్కారం. నమ ఆవటుభ్య, బ్రహ్మచారులకు నమస్కారం. ఏ బ్రాహ్మణా, బ్రాహ్మణులకు నమస్కారం. అవధూతలింగా, ఏమి శరీరము తనది అని అనుకోకుండా తాను వేరని శరీరము బాధలన్నీ మరచిపోయిన వారికి నమస్కారం. సేభ్య శివమస్తు, రాజ్ఞాం లోకాన్ని పరిపాలించే రాజులకు మంగళమవుగాక అని అందరి క్షేమాన్ని కోరే స్థితి వచ్చేసింది వాళ్ళ మనస్సులో. కాబట్టి గొప్ప తక్కువ పోయినాయి, అంతా ఒకటే అని తెలిసింది. అన్నిటికీ లోపల భగవంతుడు ఉన్నాడని తెలిస్తే నమస్కారం చేస్తున్నాడు రఘువుడు. నహు నమో మహద్భ్యోస్తు, నమ శిశుభ్య, నమో యువభ్య, నమ ఆవటుభ్య, ఏ బ్రాహ్మణా గాం అవధూతలింగా చరంతి తేభ్య శివమస్తు రాజ్ఞాం అని ఆ బ్రహ్మర్షి కుమారుడు, ఆ సింధుపతి అయినటువంటి రఘువుడికి ఆత్మతత్వాన్ని అంతని ఉపదేశించాడు. ఉపదేశించి నిండు సముద్రము లోపల ఎట్లా కెరటములు పొంగు కొంగు లేకుండా ఉంటుందో అలాగుండి, తాను చేస్తున్నటువంటి కర్మ లేదు, తాను సాధించే సాధన లేదన్నట్లుగా భూమిని అంతనే సంచరిస్తూ వెళ్ళిపోయినాడు భరతుడు. ఈయన ఎవడు? రఘుగణుడనే సవ్వీర దేశపు రాజుగారు. ఆ మహాపురుషుడితో కలిసి పరమాత్మతత్వాన్ని తెలుసుకొని ఇంతకాలము తన మనసులో అజ్ఞానము చేత కలిగినటువంటి ఈ దేహమే నేను, ఈ దేహము చేసినవన్నీ నావి అనేటువంటి బుద్ధిని వదిలేశాడు. ఇదయ్యా భగవంతుణ్ణి ఆశ్రయించిన వారిని ఆశ్రయిస్తే కలిగే లాభం. కాబట్టి భగవద్ ఆశ్రిత ఆశ్రిత అనుభవ. అందుచేత భగవదాశ్రితుల యొక్క ఆశ్రయణము లభిస్తే మన జీవితము సార్థకము. ఈ విధముగా పరోక్షముగా చెప్పినటువంటి ఈ కథ, తదేవైత దురవగమం సమవేతానుకల్పేన నిర్దిశ్యతాం అంటే, తరువాత మళ్ళీ శుకుడు దానిని మళ్ళీ ఈయనకి బోధపరుస్తున్నాడు. ఏమిటో వెనకంతా కథ చెప్పేశాడు ఆయన. పెద్ద అడివి అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. దానికి విషయం అంతా నాకు కొంచెం విడదీసి మళ్ళీ చెప్పండి అన్నాడు ఈయన.
ఇందాక కథలో చెప్పేశాడు అడవి, దానిలో దొంగలు ఉంటారు, దానిలో గోతులు ఉంటాయి, దానిలో ఏమరోడ్లు ఉంటాయి, ఇదంతా ఉంటుంది. ఏదో చెప్పేశాడండి, చాలా గడబడగా ఉంది. అంటే నాకు అంత బాగా మనసుకి పడలేదు, మళ్ళీ చెప్పమన్నాడు మన పరీక్షిత్. ఎంత గట్టివాడో మహానుభావుడు, 7 రోజుల్లో కూర్చొని ఇంత కథ వింటున్నాడు. అయినా ఏష దేహాత్మమానినాం సత్వాదిగుణ విశేష వికల్పిత కుశలాకుశల సమవహార వినిర్మిత విధ దేహావళిభి. మనకి శరీరం ఉన్నది చూసావా, ఈ శరీరం అనేది దేహమే నేను అనేటువంటి భావన మనకు ఉండడానికి కారణం. ఈ దేహమే నేను అని మనం ఉండగానే సత్వరజస్తమో గుణములనే మూడింటితో ఉండడం అటువంటి శరీరంలో రజోగుణం ఎక్కువ కాగానే నేనే ఈ పని చేస్తున్నాను, నేనే సంపాదించాను, నాదిది అనిపించాలనిపిస్తుంది. తమోగుణం ఎక్కువ కాగానే వారిని చంపాలి, వీరిని చంపాలి, వారిది లాక్కోవాలి, వీరిది లాక్కోవాలి, నాదే అన్ని అనుభవించాలనే కోళ్ళు తెలియకుండా అయిపోతుంది. ఈ పనులు ఈ జన్మలో చేసినందువల్ల వచ్చే జన్మలో మళ్ళీ మంచి జన్మ చెడు జన్మ వస్తూ ఉంటుంది. అట్లా వచ్చినందువల్ల ఈ వియోగము సంయోగము, కొందరితో కలుస్తాం, కొందరితో విడిపోతాం. అరే రే, వాడు వీళ్ళ దూరం అయిపోయినాడు, వీడు కలిశాడు, వీడు కలిశాడు అది పొంగు, వాడు విడిపోయినాడని వీడు. అంటే మన 6 ఇంద్రియములు చెప్పాడు ఇందాక, మన జ్ఞానేంద్రియములైదు మనస్సు. ఈ మనస్సులతోటి ఏం చేస్తున్నాం మనం అంటే, మంచి దుర్గమమైనటువంటి అడవి లాంటి సంసారంలో పడ్డాం. ఇందులోపలి ఏమి చేశాం? ఈశ్వరుడు భగవంతుడు మన లోపల ఉన్నాడు, మనందరి లోపల ప్రవేశించి నడిపిస్తున్నాడు ప్రతి వస్తువుని. అట్టివాడు లోపల ఉండి ఆయన అధీనములో ఉండే మాయ అనేది ఒకటి ఉంది, ఆయనను ఆశ్రయిస్తే ఈ మాయ తొలగుతుంది, ఆయనను ఆశ్రయించిన వాడికి ఈ మాయ ఆవరిస్తుంది. ఈ మాయతో ఆవరింపబడిన వీరందరూ తమకొక ప్రయోజనం ఉందని ఈ ఊరి నుంచి ఆ ఊరికి, ఆ ఊరి నుంచి ఏ ఊరికి బిజినెస్ కోసం తిరుగుతున్న వర్తకులు లాంటి వాళ్ళం మనం అందరం. ఏమిటి, అక్కడ ఏదో సరుకు దొరుకుతుంది, కొందాం, తెచ్చి ఊరు పట్టుకొచ్చి అమ్ముదాం. ఇదే మన బాధ, ఎంతసేపు అక్కడికి సంపాదించడం, ఇక్కడికి తెచ్చి ఖర్చు పెట్టడం, అక్కడికి సంపాదించడం, ఇక్కడికి తెచ్చి ఖర్చు పెట్టడం, ఆఫీసులో కష్టపడ్డా డబ్బు పట్టు రావడం, ఇంట్లో ఖర్చు పెట్టడం, ఏమిటి నువ్వు ఉద్ధరిస్తున్నది, ఏమీ లేదు. ఇదంతా ఒక బిజినెస్ చేస్తున్నాం మనం అందరం. ఇవిడేమిటి అర్థపరహ, కేవలం ఒక ప్రయోజనాన్ని సాధిస్తామని తాపత్రయపడుతున్నాను, దానికోసమని దేహంతో కర్మ చేస్తున్నాడు. కర్మ చేసి ఏమి చేస్తున్నాడు? శ్మశానములో పడితే ఎంత అసహించుకోవాలో, ఈ శరీరములో పడి తాను చేస్తున్న పనులన్నీ శరీరం కోసం చేస్తూ ఉంటే ఇది శ్మశానం లాంటిదే ఈ శరీరం, మనకి తెలియదు కానీ చాలా గొప్పది, నేను గొప్పవాడిని, పవిత్రమని, స్నానం చేయగానే మడైపోయినాం అనుకుంటున్నాం, కానీ లోపల జ్ఞానం కలగకపోతే శ్మశానము వంటిదే ఈ శరీరం. దీనిలో తిరుగుతూ సంసారం అనగా కడుపులో పడ్డాం, పుట్టాం, పసిపిల్లలమై మలమూత్రములలో దోగాడాం, యవ్వనం వచ్చి భార్యతో బిడ్డలతోటి పొంగిపోయి తుచ్ఛమైనటువంటి శరీర సంపర్కం చేత కలిగినటువంటి ఒక సుఖానికి సుఖమనుకుని నమ్మి దానికోసం మోసపోయినాం, వార్ధక్యం వచ్చి లేవలేక పడుకొని వాళ్ళని వీళ్ళని అందరినీ బాధపెట్టాం, చివరికి శరీరం వదిలి చచ్చిపోతాం, తర్వాత మళ్ళీ ఈ చేసిన పనులలో కొన్ని పనులు ఫలమనుభవించడానికి స్వర్గానికో నరకానికో వెళతాం, మళ్ళీ కడుపులో పడతాం. ఇది మన బతుకు, గిరగిరగిర తిరుగుతూనే ఉంటాం, ఇలా ఎప్పుడూ ఉండిపోం. పుట్టాడంటే పిల్లడు పెద్దవాడు అవ్వక తప్పదు, యవ్వనం రాక తప్పదు, భార్య పిల్లలు అల్లరి పడక తప్పదు, ముసలితనము కలగక తప్పదు, చావు తప్పదు, నరకం తప్పదు, మళ్ళీ పుట్టుక తప్పదు. దీనిలో తిరుగుతున్నాం, తిరుగుతూ ఎంత వ్యర్థమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఆ తాపాన్ని తగ్గించేటటువంటి దానిని తెలుసుకుంటాడు చిట్ట చివరికి. ఏమిటి తాపాన్ని, బాధలను తగ్గించేది ఏమీ లేదు, లోకంలో నువ్వు సంపాదించినదేది నీ బాధలను తగ్గించదు. హరి గురు చరణారవింద మధుకర అనుపదవి. హరి గురువు, ఎప్పుడు గురువు అనకండి, హరి గురువు అంటూ ఉంటారు ఇద్దరు కలిపే, మన గురువే హరి, ఆ హరే ఈ గురు రూపంలో వచ్చాడు కాబట్టి హరి గురువుట, హరి గురు చరణారవిందములు సేవించాలి. హరి యొక్క, గురువు యొక్క, గురువు రూపములోనున్న హరి యొక్క, గురు రూపములో వచ్చిన హరి యొక్క పదారవిందములను మనం సేవిస్తే అప్పుడు వదిలేసి వాటిని, అవి మనకి జ్ఞాపకం రాకుండా చేసేసి ఈ అడవిలో తిప్పుతోంది ఈ శరీరం. అందులో మనకి 6 ఇంద్రియములు అనేటువంటి మనకి దొంగలు. ఆ దొంగలు వీడు ఏదో పాపం సంపాదించుకొని కష్టపడి ధర్మకార్యం చేద్దామని సంపాదించిన డబ్బుని దోచుకుపోతారు. అలాగే మనం ధర్మం చేస్తాం ఈ శరీరంతో, ఆ చేసిన ధర్మాన్ని ఒక ప్రయోజనం కోసం చెయ్యి అంటుంది ఇది. అయా వారిని ఏదో డబ్బు సంపాదించాం, డబ్బు సంపాదించినందుకు దీనిని ఏదో ఉపయోగించుకుందాం, భగవంతుడికి అనుకుంటే ఉపయోగించనివ్వదు. ఏ పద సినిమాకి వెళదాం పదా, లేకపోతే అలా పిండి వంటలు తిందాం పదా,
అని ఒక్కొక్కటే ఒక్కొక్కటే సాధించినటువంటి డబ్బుకి దుర్వినియోగం ఏర్పరుస్తుంది. ఏర్పరచగానే ఏమవుతోంది? దొంగ దోచుకుపోయినట్టే లెక్క. నువ్వు ధర్మమును ఆచరించాలని, అర్థమును ఆర్జించి ధర్మమునకు ఉపయోగించాలని, తద్వారా పెద్దలకి సేవ చేయాలని సంపాదించుకున్న డబ్బుని పిల్లలకి పెళ్ళానికి ఉపయోగిస్తామని సంపాదించుకున్న డబ్బు దొంగలు దోచుకుంటే ఎంతో. నీవు ధర్మమున కానీ ఉపయోగించవలసినటువంటి అర్థాన్ని దుర్వినియోగం చేయించి అధర్మపరముగా చేయిస్తాయి ఇంద్రియములు. అక్కడి నుంచి మనకి వివాహం అవుతుంది, ఇంటికి వస్తాం, అక్కడ పెళ్ళాము, పిల్లలు పట్టుకుంటారు, వీళ్ళే అడవిలో తోడేళ్ళు నక్కలు లాంటివి. అదేమిటండి నక్కలు తోడేళ్ళు? ఏమిటి పిల్లలు అంటే? నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీదొచ్చి పడిపోయి కరిచేస్తాయి తోడేళ్ళు. రాని పిలవం మనం తోడేళ్ళు వచ్చి నా కారు పట్టుకోమని, అది వచ్చి పట్టుకుంటుంది, లాగేస్తుంది. అలాగే ఇదిగో ఇది నీకు ఇస్తున్నానని మనం ప్రేమతో ఇచ్చింది కొంత ఉంటే బలాత్కారంగా వచ్చి మన పీక్కు తీరేస్తారు ఈ భార్యా బిడ్డలు. ఆ తర్వాత ఆ బాధలు అనుభవిస్తూ ఉంటే మళ్ళీ ఒక్కసారి తుప్పలు చెట్లు మొక్కలతో నిండిపోయినటువంటి గహనమైనటువంటి అడవి లాంటిది మన గృహస్థాశ్రమం. దీని లోపల ఏమున్నాయి కర్మలు? అయ్యా పొద్దున్న సంధ్యావందనం చేసుకో, అదో ఆ వ్రతం చేయి, వ్రతం చేస్తే ఆ ఫలం వస్తుంది, ఇదిగో ఈ వ్రతం చేస్తే ఈ నోము వస్తే ఈ ఫలం వస్తుంది అని చెప్పేశారు. అయ్యా శ్రావణ మాసం వచ్చిందంటే నోములు కార్తీ ఎందుకు వెన్నీని, మా పిల్లలు సుఖంగా ఉండడానికి ఒక వ్రతం, భర్త బతికుండడానికి ఒక వ్రతం, అయ్యో భగవంతుని పొందడానికి వ్రతాలు కావు ఇవన్నీ, మనకి తెలుసును కానీ చేస్తున్నాం ఎందుకు, చేయక తప్పదు. ఈ వ్రతాలన్నీ చేసి ఏమిటి చేశారు? ఇవో ఇవే తుప్పలు నూలి పెంచేసుకున్నట్టు లెక్క. మనం ఎలాగైతే అడవిలో చెట్లు చేమలు పెరిగిపోతే అడవి ఎంత చిక్కో, మనం కేవలం ఆ కోరికతో ఈ కోరికతో కర్మలు చేస్తే మన జీవితం అంత కష్టం. ఇట్లాగుండి ఆ అడవిలో మనము క్షుద్రమైనటువంటి తిండి అలాగే తాగుడు అలాగే భార్యతో రమించడం ఇవన్నీ ఎలాంటివి, ఇది సుఖమని చేస్తాం. ఇది సుఖమా దుఃఖమా? నేను రాత్రి బాగా తినేశాం, పొద్దుడికి అజీర్ణం, మధ్యాహ్నానికి జ్వరం, రాత్రి తలనొప్పి, ఏమిటోనండి నేను వారింటికి వెళ్ళాను డిన్నర్ ఎక్కువైపోయింది ఇవాళ జ్వరం వచ్చిందంటాడు. ఏమిటైంది డిన్నరు, సుఖమా దుఃఖమా? దుఃఖాన్ని పండించిన సుఖం. అలాగే వాడికి శక్తి ఉంది కదా అని 10 మంది స్త్రీలతోటి భోగించేశాడు. అనేకమైనటువంటి దుర్బలమైన శరీరాన్ని బాధించే వ్యాధులు వచ్చేసాయి. అయితే ఈ సుఖమా దుఃఖమా అనుభవిస్తున్నాడు అప్పుడు సుఖము. ఆ సుఖం ఏమి చేసింది? దుఃఖం అంటే అడవిలో వెళుతూ ఉంటే ఎండకి నీరులా కనిపిస్తే నీరు తాగడానికని దాని వెంట పడ్డవాడికి నీరు ఎలా ఉండదో, అలాగే మనం సుఖం అనుకుని అనుభవించిన సుఖాలన్నీ చివరికి దుఃఖాలుగా మారితే అవే ఎండమావులు అంటారు. అట్లాంటివి అనుభవిస్తాం. అలాగే మనం ఈ సంసారం అనేటువంటి అడవిలో ఇటువంటి తిరుగుతూ ఉంటే సుడిగాలి లాంటిది ఆడది మగవాడు ఆడదానికి, లాగేస్తాడు. మరి కన్ను కనపడిన ఇవాళ అందమైన ఆడదాన్ని చూసేసరికి వీడికి పిచ్చెత్తిపోతుంది. అందమైన మొగాడు కనిపిస్తే దీనికి పిచ్చిపోతుంది. సుడిగాలు వస్తే ధూళి కళ్ళల్లో పడితే కళ్ళెలా కనిపించవో. ఆడదాని అందం మగవానికి, మగవానందం ఆడదానికి వాత్య లాంటిది. దానితోటి ఆ ధూళితోటి కళ్ళు కమ్ముకుపోయి చీకటైపోయి మర్యాదలు తప్పిపోయి అక్కడ వాడు చాలా జీవితాన్ని దుఃఖభరితం చేసుకుంటాడు. ఒక చోటికి వెళ్ళేసరికల్లా మరీ ఎండమావులలో తిరుగుతాడు, మరొక చోట గుడ్లగూబలు చీకురాళ్ళు కేకలేస్తూ ఉంటాయి. అవేమిటివి? మన మీద పడనటువంటి వాళ్ళు, మన ఎందుకు శత్రుత్వం గల వాళ్ళు మనల్ని తిడుతూ ఉంటారు. ఏ దుర్మార్గులే ఇలా పాపాకులు వాళ్ళు విభిచారు వాళ్ళు మనకి వినిపిస్తూ ఉంటాయి, మన చెవులకు వినిపిస్తూ ఉన్నాయో మనం ఆ విధుల నుంచి వెళ్ళాలి. వాళ్ళందరూ తిడుతా అలాంటివి పట్టించుకోండి, ఆయన చాలా గొప్పవాడండి, పట్టించుకోకపోతే గొప్ప. లోపలికి అంటకుండా ఉండే ఆత్మజ్ఞానము గలవాడైతే గొప్ప, కానీ వాటి వల్ల లోపల బాధ కలుగుతూ సర్దుకుంటాడు. ఈ విధముగా జీవితంలో మనం అనుభవించేటువంటి దుఃఖాలను అన్నింటినీ వెనక అడవిలో చూపించారు. మళ్ళీ శుకుల వారు పరీక్షిత్తుకి అవన్నీ సమన్వయం చేసి చెప్తున్నారయ్యా ఇదిగో ఇది 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 ఇవన్నీ నువ్వు అనుభవిస్తున్నావని. అక్కడ ఒకరితో ఒకరు బతుకుతూ ఉంటాం. బతుకుతూ ఉండగా మనకి మిథో వ్యవహారం యత్కించిత్ ధనం అన్యేభ్యోవా కాకణికా మాత్రమప్యపహరం యత్కించిద్వా విద్వేషమేతి విత్త సాక్ష్యాత్. వాళ్ళ ఇంటికి వెళ్ళాం, వాడికి తెలియకుండా అక్కడ ఉన్నటువంటి ఓ చిన్న ఎందుకు పనికిరాదు అది, ఏదో ఒక వస్తువు పట్టుకొచ్చేసాం లేదా వాడి జేబులోంచి ఒక 5 రూపాయల నోట్లు లాగేశాం. అయ్యా వీడికి వాడికి
పెద్ద వివాదం ఏముంటుంటుంది చివరికి ఏముండదు, పెద్ద అల్లరి కొట్టుకుంటారు బుర్ర నరుక్కునే స్థితి వస్తుంది. దేనికి 5 రూపాయల కోసం? ఒకచోట క్షీణ ధనం డబ్బు అయిపోయింది, ఇంట్లో కూర్చుంది, కుర్చీ లేదు, పడుక్కుంది, పడకలేదు, తిండి లేదు, అయినప్పటికీ కోరికలు చావు. నేను మళ్ళీ 1 లక్ష రూపాయలు సంపాదించి ఓ కారు కొనుక్కొని ఓ ఇంట్లో ఉండి ఇవన్నీ ఏమిటి ఊహలు, అబ్బాయి ఏమీ లేదు, అన్నీ అయిపోయినాయి, హాయిగా ఉండకూడదు, భగవంతుని తలుచుకుంటూ ఉండే అప్పుడు కూడా మళ్ళీ కొత్తగా సంపాదించే కోరికలతో చస్తూ ఉంటాడు అని ఏమిటి చేస్తాడు అక్కడి నుంచి? ఎలాగ డబ్బు సంపాదించడం ప్రయత్నం. ఆ డబ్బు సంపాదించడానికి వాడిది వాడిని మోసం చేయడమా, వీడిని మోసం చేయడమా, వాడిని వంచడమా, వీడిని వంచడమా అనేటువంటి ప్రయత్నంలో ఉండి దానివలన అవమానాలు పొందుతూ ఉంటాడు. ఈ విధముగా డబ్బు వలన వైరములు పెరుగుతాయి, డబ్బు వలన తనకి అవమానములు పెరుగుతాయి, వీడి వెనక చేసినటువంటి వీటి వల్ల వచ్చేయని తెలియకుండా వచ్చినటువంటి అవమానములు కారణము వీడే అడుకుని వీడి మీద ద్వేషం పెంచుకుంటాడు. ఈ విధమైనటువంటి సంసారమున ఆయన అడవి కాకపోతే మరి ఏమిటయ్యా ఇది? ఏతస్మిన్ సంసారాధ్వని, దీని లోపల తిరుగుతూ అనేకమైన క్లేశములు అనుభవిస్తూ ఆపదలు పొందుతూ అక్కడ తాను ఎంతో పెద్ద ఆనందంగా ఉన్నట్టుగా ఒకచోట పాటలు పాడతాడు, పక్కనే మరి కొంచెం దూరం వెళ్ళేసరికి ఏడుస్తూ ఉంటాడు, మరొకచోట శోకము, ఒకచోట నవ్వు, ఒకచోట భయము, ఒకచోట తగవు. ఈ విధముగా లోకములో తిరుగుతూ యదిదం యోగానుశాసనం నామా, చిట్ట చివరికి ఆ దారి చివరికి వచ్చిన వాడికి ఎవడికో ఒకడికి భగవత్ తత్వమును తెలిసే పెద్దల ఉపదేశము లభిస్తుంది. అప్పుడు వాడు తన దాని ఎందుండే మనసును విడిచిపెట్టి ఆ భగవత్ తత్వాన్ని తెలుసుకోగలుగుతాడు. వీటినన్నిటినీ మనకు వెనక చెప్పినటువంటి ఈ రహస్యమైన మాటలతోటి అడవిని, చెట్లని, చేమలని దీని అంతని చెప్పారయ్యా. అందుచేత దానిని గురించి ఆ భరతుని యొక్క గొప్పతనాన్ని చెబుతూ మన పెద్దలు ఒక శ్లోకం చెప్పారు. ఆర్షభస్యేహ రాజర్షేహ మనసోపి మహాత్మన నానువర్త్మార్హతి నృప మక్షికేవ గరుత్మత. భరతుడి కథ వింటాం కానీ భరతుడిలా ఎవరు ఉండగలరండి లోకంలో? ఆకాశంలో గరుత్మంతుడు ఎగురుతున్నాడు కదా, నాకు 2 రెక్కలున్నాయని ఈగ ఎగరడానికి సిద్ధపడితే ఎంత నవ్వుతామో. అలాగే మనము మనుష్యులమే, భరతుడు మనుషులే, మనకి ఇవన్నీ తెలిసిపోయినాయి కథలు, ఉండగలమా? కాబట్టి ఆకాశములో విహరించేటువంటి గరుత్మంతుడు ఎట్లాంటి శక్తి గలవాడో భరతుడు ఇందులో ఉండి తాను ఇందుకు అంటకుండా దీనికి వెలుపల ఉన్నవాడు ఆయన. యో దుస్త్యజాన్ దారసుతాన్ సుహృద్రాజ్యం హృది స్పృశ జహౌ యువైవ. యవ్వనంలో ఉన్నాడు భరతుడే, ముసలివాడు అయిపోలేదు. యవ్వనంలో ఉండి వదలడానికి ఎంత కష్టమో, మనసుని లాగేస్తాయి. అలాంటి భార్య, బిడ్డలు, స్నేహితులు, అన్నదమ్ములు, తల్లి, తండ్రి, రాజ్యం అన్నిటినీ వదిలేశాడు ఆయన. కేవలం భగవంతుని యొక్క గుణగణములయందే మనసు లగ్నమై ఉన్నాడు. యో దుస్త్యజాన్ క్షితి సుత స్వజన అర్ధ దారాన్, భూమి, ఇల్లు, వాకలి అన్నిటినీ విడిచిపెట్టేసి వాటిని మనసులో కూడా కోరకుండా కేవలం భగవంతుని యొక్క సేవయందే లగ్నమైనటువంటి కోరిక కలిగినటువంటి మనసులో ఉన్నాడా మహానుభావుడు. అట్లాంటి యోగశాస్త్రము తెలిసి, ఆత్మస్వరూపము తెలిసి, భగవంతునికి తన ఆత్మను అర్పించి తాను చేయు సర్వవ్యాపారములు వాడు వాడి కొరకు చేయించుకుంటున్నాడని పూజారూపముగా చేస్తున్నటువంటి నారాయణాయ హరయే నమ ఇత్యుదారం హాస్యన్ మృగత్వమపి యస్ సముదాజహారా. వెనక లేడి శరీరములో ఉన్నప్పుడు కూడా ఈ స్థితిలోనే ఉండి ఎప్పుడు ఆయన మనసు లోపల నారాయణాయ నమ నారాయణాయ నమ అంటూనే ఉండి ఆ లేడి శరీరాన్ని విడిచిపెట్టాడు. ఈ విధముగా ఈ భరతుని యొక్క మహాభాగవతోత్తముడైనటువంటి భరతుని యొక్క చరిత్రను విన్నాడు అంటున్నాడు, మనకి స్వస్తి అంటే మంగళము కలుగుతుంది, ఆయుస్సు కలుగుతుంది, ధనము కలుగుతుంది, కీర్తి కలుగుతుంది, స్వర్గము మోక్షము కూడా కలుగుతుంది, సమస్తమైన కోరికలు లోపల ఉండేవి తగ్గిపోతాయి, మరొక దానిని ఒకరి నుండి పొందవలసిన దున్నదనే బాధ తగ్గిపోతుంది, అన్నీ ఇచ్చేవాడు వాడే, అన్నీ తన కొరకు అనుభవింపచేసేవాడు వాడే అనే మనస్థితి ఏర్పడుతుంది భరత చరిత్రము వింటే అని ఈ భరత కథని సమాప్తి చేశారు. ఈయనే మన దేశమునకు మూల పురుషుడు. ఈయన పేరుతో మనం మన దేశాన్ని భరతవర్షం అంటున్నాం. అలా శకుంతల, దుష్యంతుడు, వాళ్ల కొడుకు భరతుడు కాడు, మన దేశానికి పేరు తెచ్చినవాడు ఈయన. అంచేత మన దేశం యొక్క సంస్కారం ఎందులో ఉన్నది అంటే త్యాగములో ఉన్నది. మన దేశం యొక్క సంస్కారము దేనిలో ఉన్నది అంటే భగవద్భక్తిలో ఉన్నది. దీనిని వదలాలి, దాని ఎందు సంగము కలగాలి. త్యాగము సంగము రెండు ఉన్నవాడు భరతుడు. సంగమంటే కోరికుంది, దేని ఎందు? భగవత్ చరణారవింద సేవ ఎందు.
త్యాగమునది దేనియందు? తాను కాని తనది కానిటువంటి భౌతికమైనటువంటి విషయముల యందు. కాబట్టి ఈ రెండింటిని మనకు నేర్పినటువంటి మహాపురుషుడు కనుక ఆయన పేరుతో మన దేశాన్ని భారతవర్షం అంటూ ఉంటే, ఇంత గొప్పదైన మనుష్య శరీరాన్ని భారతవర్షములో పొంది భరతుడి పేరులో భరతుడి కుటుంబంలో పుట్టిన మనం ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలని రోజు మాట జ్ఞాపకం చేస్తూ ఉంటారు. భారతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన రోజు సంకల్పం, అయ్యా ఇవాళ భరతవర్షంలో భరతఖండంలో ఫలాని సంవత్సరంలో ఫలాని రోజున ఫలాని నక్షత్రంలో నేను స్నానం చేస్తున్నాను, ఇది సంకల్పం. ఎందుకయ్యా ఈ సంకల్పం? క్యాలెండర్లో ఉంటున్నాయి కదా. అంటే ఇది జ్ఞాపకం లోపల బుర్రలోకి ఒక మాట భరతుడు అంటే, అరే ఇందులో పుట్టేనే ఇలా తప్పుగా ప్రవర్తిస్తున్నాను నీకు సిగ్గు వేస్తుందేమో, అయ్యో ఇంత సంఘంతో బ్రతికేస్తున్నాడే నిస్సంగుడైన మా భరతుడి కుటుంబంలో పుట్టి అని సిగ్గు కలుగుతుందేమో, దీనిని వదిలిపెట్టాలి అయ్యో వదిలిపెట్టలేదే అనేటువంటి కాస్త లోపల బెంగ కలుగుతుందేమో అని రోజు వాడి పేరు మాట స్మరిస్తాం మనం. దానినే మనకి రాజకీయంలో కూడా భారతమాత భారతదేశం భరతమాత భారతదేశం అని ఓ అల్లరల్లరి పెట్టేస్తున్నాం. ఆ భరతమాత భారతదేశం అనేది వివాదాలకి కాదు, త్యాగానికి భగవత్ సంఘానికి. ఇంకా ఆయన కథ అయిపోయింది. ఆయన కొడుకు సుమతి, ఆ సుమతి అనేటువంటి వాడు కొందరు పాఖండులు అంటే నాస్తికులు హేతువాదులు అనార్యాహ అవేద సమామ్నాతాం దేవతాం స్వమనీయషయా పాపీయస్యా కలౌ కల్పయిష్యంతి తస్మాత్ వృద్ధసేనాయాం దేవతాజిన్నామ పుత్రోభవతు. అటువంటి వాళ్ళందరూ ఆయనను హింసించడానికి ఆయన యొక్క యోగాభ్యాసాన్ని నిలపకుండా ఆయన మీద అసూయతోటి కొంతమంది నాస్తికులు హేతువాదులు బయలుదేరారు ఆయన కొడుకు సుమతికి. ఆయన వృద్ధసేన అనేటువంటి ఆమె ఎందు దేవతాజిత్ అనేటువంటి కుమారుణ్ణి కన్నాడు. ఆయన అసురి అనేటువంటి ఆయన ఎందు ధేనుమతి అనేటువంటి ఆయన ఎందు దేవద్యుమ్నుడు అనే పిల్లని కన్నాడు. ఈ విధముగా ఆత్మవిద్యను చెప్పి లోకాన్ని పరిశుద్ధము చేసి భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండేవాట ఆయన. ఈ భరతుల యొక్క సంతతి ఈ గయుడు, అలా చివరికి రాగా మరీచి అయిన తర్వాత విరజుడనేటువంటి ఆయనకి శతజిత్తు, ఆయనకి 100 మంది కొడుకులు ఒక కూతురు. ఈ మాదిరిగా ఉత్తానపాదుని యొక్క వంశములో ధ్రువుడు, వారి వంశమును వెనక చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రియవ్రతని వంశములో కూడా ఇట్లాగా రాజులు, వారి వంశము, దీని కథ చెప్పామన్నాడు.